కొంచెం ఆగుతానంటే ఆగండి. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలి శబ్ద येनाक्षर समानायम अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनेय नमः. येन धौता गिरः पुंसां विमले शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनेय नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुञ्चयं. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. मनं క్రిందటి క్లాస్ లో చతుర్థి విభక్తిని చూస్తూ ఉన్నామండి. దాంట్లో చివరి సూత్రాల్లో ఉన్నాము. మనం ఇంతకుముందు కాశికలో చూసాం కాబట్టి ఇక్కడ వాటిని కొంచెం వేగంగా చూస్తున్నాము. ఎవరికైనా అర్థం కాని ఏమైనా ఉంటే అడగచ్చు. అర్థం కాని విషయాలుని మళ్ళీ ఒకసారి చూసైనా పైకి వెళ్ళచ్చు, లేదంటే ఒక కొన్ని సూత్రాలు చూసిన తర్వాత ఆగి తర్వాత అయినా అర్థం కానివైనా చూడచ్చు. ఇంతకు ముందు చెప్పినవి అందరికీ అర్థమవుతాయి అనే ఉద్దేశంతోనే పైకి వెళ్తున్నామండి. దాని తర్వాత సూత్రం చూస్తున్నాం అండి. ఇంతకుముందు మనం ఈ నమస్వస్తి స్వాహ స్వధాలం వశద్ యోగాచ సూత్రం దగ్గర ఆపాము. ఆ తర్వాత సూత్రం నుండి మనం చూస్తున్నాం. మాన్యకర్మ జ్ఞానాధరే విభాష ప్రాంశు అనే సూత్రము చతుర్థి భక్తుల సూత్ర సంఖ్య 2317 అండి. ఈ సూత్రం నుంచి చూస్తున్నాం. ప్రాణివర్జే మన్యతే కర్మని చతుర్థీ వాచ్యా తిరస్కారే. అంటే మనధాతువుకి సంబంధించినటువంటి కర్మ యందు చతుర్థీ విభక్తి వస్తుంది. ఆ కర్మ ప్రాణి కాకూడదు, అలాగే అక్కడ తిరస్కారార్థం ఉండాలి అని. ఎక్కడైతే ప్రాణి కానటువంటి కర్మ ఉండి తిరస్కారార్థం ఉంటుందో అప్పుడు మన ధాతువుకి సంబంధించిన కర్మ కంటే చతుర్థి విభక్తి ప్రత్యయాలు వస్తాయి అని. నత్వాం తృణం మన్యే తృణాయవ. ఇక్కడ తిరస్కారార్థం తెలుస్తోంది, అంటే తృణ శబ్ద ప్రయోగం ఉండడం వలన. కాబట్టి తిరస్కారార్థం ఉంది, మన ధాతువుకి సంబంధించినటువంటి కర్మ కూడా ఉంది. ఇప్పుడు మన ధాతువుకి సంబంధించినటువంటి కర్మ అయినటువంటి తృణ శబ్దం కంటే చతుర్థి విభక్తి వస్తుంది. అంటే తిరస్కారార్థం తృణమందు ప్రతీతమవుతోంది కాబట్టి తృణ ప్రాతిపదిక కంటేనే చతుర్థి విభక్తి వస్తుంది. అంటే మనుధాతువుకి విష్మదర్థము కర్మ అయింది, తృణం కూడా కర్మ అయింది, కానీ తృణ ప్రాతిపదిక కంటేనే చతుర్థి విభక్తి వస్తుంది. ఎందుకంటే తృణ ప్రాతిపదికనే తిరస్కారార్థం కలిగినటువంటిది కాబట్టి. దాని తర్వాత ఇక్కడ ఈ సూత్రంలో మన్యకర్మణి అనే దగ్గర శణ అంటే శణ అనేటటువంటి వికరణ ప్రత్యయంతో సూత్రకారులు నిర్దేశం చేయడం వలన ఈ దైవాధికమైనటువంటి మనుధాతువు గ్రహించబడుతుంది, కానీ తనాదిలో ఉండేటటువంటి ధాతువు గ్రహించబడదు. కాబట్టి ఆ తనాది ధాతువు యొక్క ప్రయోగం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తిరస్కారార్థం ఉన్నప్పటికీ కూడా చతుర్థి విభక్తి అనేది రాదు, ద్వితీయ విభక్తి వస్తుంది. శణా నిర్దేశాత్ తానాదిక యోగేన, అంటే శణ అనేటటువంటి వికరణ ప్రత్యయంతో నిర్దేశం ఉండడం వలన తానాదిక యోగము అంటే తనాది ధాతువు అయినటువంటి మన ధాతువు యొక్క యోగం ఉన్నప్పుడు ఈ చతుర్థి విభక్తి రాదు. నత్వాం తృణం మన్వే. ఇక్కడ మనుధాతువు తానాదికమైనటువంటిది ఉండడం వలన దీని యోగం ఉన్నప్పటికీ కూడా తిరస్కారార్థం ఉన్నప్పటికీ కూడా చతుర్థి విభక్తి అనేది రాలేదు. నత్వాం తృణం మన్వే అనే అయింది. దాని తర్వాత ఈ సూత్రంలో ఉన్నటువంటి అప్రాణిషు అనే పదాన్ని తీసేసి వార్తికారులు ఇంకొన్ని పదాలను మార్చారు. వాటిల్లో కొన్ని ప్రాణులు ఉన్నాయి, కొన్ని అప్రాణులు కూడా ఉన్నాయి. కాబట్టి వార్తికారులు మార్చిన వాటిల్లో ఏ పదాలైతే ఉంటాయో ఆ పదాలు ఉన్నప్పుడు ఈ చతుర్థి విభక్తి రాదు. అవి ప్రాణులైనా కావచ్చు, అప్రాణులైనా కావచ్చు. ఇవి కాకుండా ఇంకే ఏ కర్మ ఉన్నప్పటికీ కూడా
ఈ చతుర్థి విభక్తి అనేది వస్తుంది. ఆ పదాలు ఏంటి అంటే చెప్తున్నారు, అప్రాణిషు ఇది అపనీయ నౌ కాక అన్న శుక శృగాల వర్జేషు ఇది వాచ్యం అని. అంటే అప్రాణిషు అనే దాని సూత్రంలో తీసి ఆ పదం యొక్క స్థానంలో నౌ కాక అన్న శుక శృగాల వర్జేషు అని చెప్పాలి. ఇట్లా చెప్పినప్పుడు మనధాతువుకి సంబంధించిన కర్మ ఇవి కాకుండా ఉన్నప్పుడు, అంటే నవ్వు కానీ కాకము కానీ అన్నం కానీ శుకము కానీ శృగాలం కానీ కాకుండా ఇంక ఏ కర్మ అయినా అయినప్పుడు ఈ చతుర్థి విభక్తి వస్తుంది. ఇవి ఉన్నప్పుడు మాత్రం ఈ చతుర్థి విభక్తి రాదు అనే అర్థం ఉంటుంది. తేనా అంటే ఇలా అప్రాణిషు అనే దాన్ని తీసేసి నవ్వు కాక అన్న అనే పదాలని చేర్చడం వలన నత్వాం నాభం మన్యే నత్వాం అన్నం మన్యే అనే ప్రయోగాలు ఉంటాయి. అంటే నౌక కానీ నవ్వు అనేది ప్రాణి కాదు, ప్రాణి కాదు కాబట్టి అప్రాణిషు అనే పదం ఉంటే ఇక్కడ చతుర్థి విభక్తి రావాల్సి వస్తుంది. కానీ అప్రాణిషు అనే దాన్ని తీసేసి నవ్వు అనేటటువంటి వాటిని పెట్టడం వలన ఇది ఉన్నప్పుడు చతుర్థి విభక్తి రాదు అని చెప్పాం కాబట్టి ఇక్కడ చతుర్థి విభక్తి రాలేదు. నత్వాం నాభం మన్యే అనే ఉంటుంది. అలాగే అన్న పదం కూడా ప్రాణి కాదు కాబట్టి అప్రాణిషు అని ఉంటే చతుర్థి విభక్తి రావాల్సి వస్తుంది. కానీ ఈ నౌకాకాన్న అని వీటిల్ని చెప్పడం వల్ల ఈ చతుర్థి విభక్తి రాలేదు. అప్పుడు నత్వాం అన్నం మన్యే అనే ఉంటుంది. తేన నత్వాం నాభం అన్నం వామన్యే ఇచ్చత్ర అప్రాణిత్వేపి చతుర్థీనా, చతుర్థి విభక్తి అనేది రాదు. ప్రాణి కాకపోయినప్పటికీ కూడా రాదు, ఎందుకంటే వార్తికారులు ఈ పదాలు ఉన్నప్పుడు రావు అని చెప్పడం వలన. నత్వాం శునేమన్యే ఇత్యత్ర ప్రాణిత్వేపి భవత్యేవా. అంటే నత్వాం శునేమన్యే అనే దగ్గర శునకం అనేది ప్రాణివాచకము కాబట్టి సూత్రకారుల అభిప్రాయం ప్రకారంగా ప్రాణి ఎక్కడైతే కర్మగా ఉంటుందో అప్పుడు ఈ చతుర్థి విభక్తి రాదు. కాబట్టి ఇక్కడ శునకం అనేది ప్రాణి కాబట్టి చతుర్థి విభక్తి రాకూడదు. కానీ వాత్తికారులు ఈ అప్రాణిషు అనే దాన్ని తీసేసి నౌకాకాన్న అనే పదాలు చెప్పడం వలన దానిలో శ్వశబ్దం కూడా ఉండడం వలన ఈ శ్వశబ్దం అది శ్వశబ్దం లేకపోవడం నవ్వు కాకాన్న శుక శృగాల వర్జేషు ఈ శ్వశబ్దం వీటిల్లో లేకపోవడం వల్ల ఈ నిషేధం అనేది రాదు. సూత్రం చేత చతుర్థి విభక్తి అనేది వస్తుంది. ఈ పదాల్లో కనుక ఉన్నట్లయితే చతుర్థి రాదు, ఈ పదాల్లో లేని ఇంకేదైనా పదం ఉన్నట్లయితే చతుర్థి విభక్తి వస్తుంది. నత్వాం శునేమన్య అనే దగ్గర శ్వశబ్దం వీటిల్లో లేదు కాబట్టి ఈ నిషేధం అనేది రాలేదు, చతుర్థి విభక్తి వచ్చింది. నత్వాం శునేమన్య ఇత్యత్ర ప్రాణిత్వేపి భవత్యేవా అంటే చతుర్థి విభక్తి భవత్యేవా అని. అంటే సూత్రకారుడి మతంలోనేమో అప్రాణిషు ప్రవర్తతే చతుర్థి ప్రవర్తతే అని ఉంది, వాత్తికారుల మతంలో అవి ప్రాణైనా అప్రాణులైనా కూడా ఈ పదాలు కాకుండా ఇంకేవైనా ఉంటే వస్తుంది అన్నది. ఇప్పుడు మనం వేటిల్ని తీసుకోవాలి, సూత్రకారుల అభిప్రాయాన్ని అంగీకరించాలా వాత్తికారుల అభిప్రాయాన్ని అంగీకరించాలా అంటే వాత్తికారుల యొక్క అభిప్రాయాన్ని అంగీకరించాలి. ఎందుకంటే యథోత్తరం మునీనాం ప్రామాణ్యం, ఉత్తరోత్తర మునుల యొక్క వాక్యందే మనకి ప్రామాణ్య బుద్ధి అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అధిక లక్ష్య దర్శకులు కావడం వల్ల ఒకటి, సూత్ర మతంలో ఉండేటటువంటి ఒక ఉక్తానుక్త దురుక్తాలని వాళ్ళు పరిష్కరిస్తూ వార్తకం రాయడం వల్ల ఒకటి. దీనికి కూడా సూత్రకారుల సమ్మతం ఉన్నది అని పై గ్రంథాల్లో చెప్తారు. అది మనకి ప్రస్తుతానికి అది మనం చూడకుండా కాబట్టి ఇక్కడ వార్తికారుల అభిప్రాయాన్ని మాత్రమే పరిగణించి ఈ పదాలు కాకుండా ఇంకా ఏ పదాలు ఉన్నప్పటికీ కూడా అది కనుక మనధాతువు కర్మయ్యి తిరస్కారార్థం ఉన్నట్లయితే ఈ చతుర్థి విభక్తి వస్తుంది అని. దాని తర్వాత ఈ గత్యర్థ కర్మని ద్వితీయ చతుర్థ్యో చేష్టాయా మనధ్వని అధ్వభిన్నే గత్యర్థానాం కర్మన్యేదేస్త చేష్టాయా. అంటే అర్థము కానటువంటి ఏదైతే కర్మవాచకం ఉంటుందో ఆ కర్మవాచకాన్ని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే చతుర్థి విభక్తి వికల్పంగా వస్తుంది. అంటే ద్వితీయ చతుర్థ్యో ద్వితీయ విభక్తి చతుర్థి విభక్తి రెండు వస్తాయి అని, రెండు విభక్తులు వస్తాయి అని అని వస్తుంది. ద్వితీయ విభక్తి పర్యాయం అనమాట, వస్తే ద్వితీయ విభక్తి వస్తుంది లేదంటే చతుర్థి విభక్తి కూడా వస్తుంది, వికల్పం కాదు.
ఈ కర్మ అనేది అర్థము కాకూడదు అన్నాము, కానీ అది గత్యర్థకానికే కర్మ అయి ఉండాలి అని, గత్యర్థ కర్మని అని చెప్పడం వల్ల గత్యర్థక ధాతువు ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే కర్మ అవ్వాలి, కానీ అర్థము కాకూడదు, అర్థ పర్యాయవాచి శబ్దాలు కూడా కాకూడదు. అప్పుడు ఈ ద్వితీయ చతుర్థి విభక్తులు వస్తాయి. చేష్ట అనేది ఉండాలి. చేష్ట అంటే శారీర వ్యాపారం, శారీర వ్యాపారం ఏదైనా ఉండాలి అని. అర్ధవినే గత్యర్థానాం కర్మని ఏతే స్తః చేష్టాయాం, గ్రామం గ్రామాయ వా గచ్చతి, చేష్టాయాం కిం మనసా హరిం రజతి. ఇక్కడ గ్రామం గ్రామాయ వా గచ్చతి అనే దగ్గర గత్యర్థకమైనటువంటి ధాతువు గమ్ ధాతువు, దాని ఎందు ఈ గమ్ ధాతువుకి ఉన్నటువంటి కర్మ గ్రామము కాబట్టి ఈ గ్రామ ప్రాతిపదిక కంటే ద్వితీయ చతుర్థి విభక్తులు వస్తాయి అని చెప్పడం వల్ల, ద్వితీయ విభక్తి వచ్చినట్లయితే గ్రామం, ద్వితీయ విభక్తి కాదు చతుర్థి విభక్తి వస్తుందంటే గ్రామాయ అని రెండు, అంటే వస్తుః గ్రామం గచ్చతి అనేది మన కర్తుః ఈప్సితమం కర్మ అనే సూత్రం చేతనే కర్మసంజ్ఞ సిద్ధిస్తుంది, కానీ చతుర్థి రావట్లేదు కాబట్టి చతుర్థి విధానం ఇది అని. ఒకవేళ కేవలం కనుక చతుర్థి చెప్పినట్లయితే చతుర్థి వచ్చేది పూర్వసూత్రం నుండి తృతీయ అనేది అనువృత్తిగా వచ్చేది అని ఇంతకుముందు మనం చెప్పాము. దాన్ని వాదించడం కోసం ఈ ద్వితీయ చతుర్థి అని రెండూ చెప్పాలి అని. కాబట్టి ద్వితీయ చతుర్థిలో వచ్చినటువంటి గ్రామం గచ్చతి, గ్రామాయ చేష్టాయానికి మనసా హరిం రజతి అనే దగ్గర ప్రజనక్రియ గత్యర్థకం ఉన్నది, కానీ ఈ గత్యర్థకం ఉన్నప్పటికీ కూడా చేష్ట లేదు. మనసుతో హరిని పొందుతున్నాడు, మనసులో హరిని ధ్యానిస్తున్నాడు, అంటే దైవ దర్శనానికి వెళ్లకుండా మనసుతోనే దర్శనాదుల్ని చేసుకుంటున్నాడు అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ శారీర వ్యాపారం ఏమీ లేదు కాబట్టి కరమైనటువంటి హరి కంటే ఈ చతుర్థి విభక్తి అనేది రాదు. అనధ్వనీతి కిం పంథానం గచ్చతి, ఇక్కడ పంథానం అనేది అర్ధవాచకం అయిపోయింది కాబట్టి ఒకవేళ అనధ్వని అని చెప్పకపోయినట్లయితే ఎక్కడైతే అర్ధవాచకమైనటువంటి పదం ఉంటుందో అప్పుడు కూడా ఈ చతుర్థి విభక్తి వస్తుంది అనే అర్థం ఉండి ఉండేది. అప్పుడు ఇక్కడ అర్ధవాచకమైనటువంటి పతిం శబ్ద ప్రయోగం ఉన్నప్పుడు కూడా చతుర్థి విభక్తి వచ్చి ఉండేది. దాన్ని వారించడం కోసం అర్ధ్వభిన్నే అని చెప్పాలి. అనధ్వనీతికి కాబట్టి అనధ్వని అని చెప్పడం వల్ల అర్ధవాచకములు కాకుండా ఇంకేవైనా అని చెప్పడం వల్ల పతిం శబ్ద ప్రయోగం ఉన్నప్పుడు ఈ చతుర్థి విభక్తి అనేది రాదు. దాని తర్వాత ఈ గంత్ర అంటే ఎవరైతే వెళ్ళే వ్యక్తి ఉన్నాడో ఆ వెళ్ళేటటువంటి వ్యక్తి ఏ మార్గం అందు ఉంటున్నాడు ఆ మార్గంలో ఈ ఉన్నప్పుడు మాత్రమే ఈ అనధ్వని అనే నిషేధం ఉంటుంది. అతను ఆ మార్గంలో లేకుండా ఇంకొక దగ్గరికి ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకుని కానీ దారి తెలియకపోవడం వల్ల ఇంకొక దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి మరులుతున్నప్పుడు ఇంకా ఆ మార్గం అనేది అతని చేత పొందబడలేదు కాబట్టి అప్పుడు ఈ నిషేధం కూడా ఉండదు, అప్పుడు చతుర్థి విభక్తి కూడా వస్తుంది అని. గంత్ర అధిష్ఠితే అధ్వని ఏవ అయం నిషేధ, అంటే అనధ్వని అనే దగ్గర ఉన్నటువంటి నిషేధం అనేది గంత్రా అధిష్ఠితే అధ్వని ఏవ, అంటే వెళ్ళేవాడు ఏ మార్గం ముందు వెళ్తున్నాడో ఆ మార్గం ముందు ఉంటేనే ఈ నిషేధం ప్రవర్తిస్తుంది. యదాతు ఉత్పథాత్ పంథాహ ఏవ ఆక్రమితు నిష్యతే తదా చతుర్థి భవత్యేవ, అంటే ఎక్కడైతే వేరే మార్గం నుండి తను వెళ్ళాలనుకునే మార్గానికి వెళ్తూ ఉన్నాడో అప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది. ఉత్పథేన పథే గచ్చతి, ఇక్కడ పథే గచ్చతి అని ఉంది, చతుర్థి వచ్చింది, కానీ ఇక్కడ పథే గచ్చతి అంటే తను వెళ్తున్నటువంటి మార్గం కాదు, తను వేరే మార్గానికి వెళ్ళాలి అనుకుని ఇంకొక మార్గానికి వెళ్ళి అక్కడి నుంచి వస్తూ వెళ్ళబోతున్న మార్గానికి వెళ్తున్నటువంటి ప్రయోగం అని. కాబట్టి ఉత్పథేన పథే గచ్చతి అని చతుర్థి వస్తుంది అని. దాని తర్వాత ఉత్పథేన సహా
ఉత్పతహ అనండి అంటే ఒక మార్గంలో వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ ఒక రైట్ మార్గంలో వెళ్ళి అవునండి అవునండి ముందు తప్పు మార్గంలో వెళ్ళి వెనక్కి వచ్చి రైట్ మార్గంలో వెళ్ళి అవును అవునండి కరెక్ట్ అయిన మార్గం అవునండి అలాంటప్పుడు చతుర్థీ వస్తుంది అవునండి దాని తర్వాత ఈ చతుర్థీ విభక్తి ఇక్కడతో పూర్తయిందండి దాని తర్వాత పంచమీ విభక్తి మనం చూస్తున్నాము ధ్రువమపాయే పాదానం మనం మొదలుపెట్టిందే ఈ సూత్రంతో అసలు మనం అంతకు ముందు మనం ఏవో సామాన్యంగా కారక పరిచయం ఏదో చూసాం కానీ మొట్టమొదటి చూసిన సూత్రం ఇదే ఇది ఇక్కడ ఇంచుమించు మధ్యలో వచ్చింది మధ్యానికి సగం పైన వచ్చింది ధ్రువమపాయ పాదానం అపాయే ధ్రువం ధ్రువం కారకం అపాదానం భవతి అనండి అపాయే అంటే అపాయము అంటే విశ్లేషము అని అర్థము రాజేష్ గారు రాజేష్ గారు ఆ చెప్పండి అంటే ఎత్తైన మార్గం అని రాశారండి ఎత్తైన మార్గం కాదండి మరి ఇందులో అట్లా రాశారు ఎందులోనండి కొమ్మదీశర దాగం ఆ తెలు కొమ్మదీశర దాగంలో రాశారా ఉత్పథేన అనే దగ్గర విగ్రహవాక్యం చేత అటువంటి అర్థం రాదండి ఎత్తగు మార్గము చే వెళ్ళుటకు అశక్తుడై సమ మార్గమును ఆక్రమింప నిశ్చయించుచున్నాడు అని రాశారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అండి శుభలక్ష్మి గారు చెప్పండి పర్వాలేదు తొందరలే ఉత్పథేనా అంటే మర్చిపోయినటువంటి పథము అనే అర్థం అండి ఉచ్చ్రిత పంథ ఏన సహా ఉత్పథ అనండి ఏన పంథ ఉచ్చ్రిత ఉచ్చ్రిత అంటే పరిత్యక్త అని అర్థం కాబట్టి ఎత్తైన మార్గం అని కాదు మరి ఆ కౌముది శరదాగమంలో ఎందుకు అలా రాశారో నాకు తెలియదు బాల మనోరమాది వ్యాఖ్యానంలో అయితే ఇక్కడ నేను ఇక్కడ ఉన్న అర్థాన్ని నేను చెప్పాను నేను చెప్పింది ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఏం చెప్పారంటే సార్ విగ్రహవాక్యం చెప్పండి సార్ విగ్రహవాక్యం చెప్పండి ఉచ్చ్రిత పంథ ఏన సహ అనండి ఉచ్చిత పంథ ఉచ్చ్రిత పంథ పంథ ఇక్కడ బాల మనోరమ వ్యాఖ్యానం సుబ్బలక్ష్మి గారు మీ గురించి చెప్తున్నాను మీకు అర్థమవుతుందని ప్రాప్తుం ప్రస్థిత మోహాత్ తన్ మార్గాత్ ప్రచ్యుత మార్గాంతరం ప్రవిష్ట తం పరిత్యజ్య పునర్హ పునః ఉజ్జయిని మార్గం ఆక్రమిష్యతే తదా అనద్వనీతి నిషేధాభావ చతుర్థి భవత్యవ ఇత్యర్థః మంచిదండి మార్గము కాని మార్గం అన్నారు అంతే కదా అవునండి ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ చదవమంటే మా దగ్గర ఉన్న కౌముదులు మీ దగ్గర కౌముది అంటే ఏంటి అదంటే మన తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చేసినప్పుడు ఒక 450 సూత్రాలే కౌముది ఉంది మాకు సిద్ధాంత కౌముది అది శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు రాశారు అందులో ఏముందండి అదే మార్గం కాని మార్గం ఉదాహరణ చూస్తే తెలుస్తుంది వాళ్ళకి ఒక వ్యక్తి ఉజ్జయిని నగరం వెళ్ళవాలని బయలుదేరి తెలియక ఆ మార్గం నుండి తప్పిపోయి వేరే మార్గంను ప్రవేశించాడు అప్పుడు దాన్ని విడిచిపెట్టి మరల ఉజ్జయిని మార్గమును పొందవాలని కోరుకున్నాడు
ఇప్పుడు సంస్కృతంలో బాల మనోరమ దానికి అర్థాన్ని స్పష్టంగా అక్కడ వివరించారండి. ఇప్పుడు చదివిన ఇక్కడ తెలుగులో చెప్పారు. అది అవును, అంటే ఆయన ప్రామాణికంగానే రాస్తారు. మనం పై సూత్రం దగ్గరికి వెళ్తాం. సుబ్బలక్ష్మి గారు పై సూత్రం దగ్గరికి వెళ్తున్నామండి. దాని తర్వాత ఈ ధ్రువం ఉపాయ ప్రధానం అండి. కారకం కారకే అనే దానికి అధికారంగా వస్తుంది, ప్రథమాంతంగా వివరణ ప్రమాణం కాదంటారు. వాళ్ళ శరదాగమంలో వాళ్ళు ఏం రాశారో నేను స్పష్టంగా చదవలేదండి. వాళ్ళు పైకి ఎత్తడం సమ మార్గం విశ్వ మార్గం అనే ప్రస్తావన ఇక్కడ రావటం లేదు. తప్పుడు మార్గం అనే సరి అయిన మార్గం వెళ్ళదే మార్గం కాదని చెప్తే సరిపోయేది. ఆ పైకి ఎక్కిన మార్గం అంటే అసలు వెళ్ళాలనుకున్న మార్గం కంటే వేరే మార్గం అని అనుకుంటే సరిపోతుంది అంతే. దాని ప్రామాణికం కాదా అని నేను చెప్పలేనండి, ఎందుకంటే రాసిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు రాశారు. నేను నా జ్ఞానంతో వాళ్ళని తిరస్కరించలేను, కానీ మనకి ప్రమాణంగా బాల మనోరమ వ్యాఖ్యానం ఉంది, ఆ పుస్తకం కూడా ఉంది. హలో అన్నయ్య. చెప్పమ్మా. ఇక్కడ మందః కవీశః ప్రార్థి గమ్యామ్య అపహాస్యతామన్ దగ్గర ఉద్బాహు అన్న దగ్గర అవును, అక్కడ మరి పైకెత్తబడిన చేతులు గలానే ఉందన్నయ్య. అవును అవును. ఉచ్చరిత బాహు అక్కడ బాహు ఇక్కడ ఉద్బాహు అంటే బాహువు, బాహు అంటే చెయ్యి, అది ఉచ్చరిత అంటే ఎక్కడం అర్థం. మార్గాన్ని ఉచ్చరితము అంటే మార్గాన్ని ఎవరైనా ఎత్తుతారా? అప్పుడు అప్పుడు ఏంటండి అంటే అంటే అప్పుడు మార్గాన్ని ఇక్కడ బహువ్రీహి తెచ్చారు కాబట్టి అట్లా అనుకో. అప్పుడు ఉచ్చరిత అని పంథ అని అని అంతే సరిపోతుంది. మళ్ళీ మళ్ళీ కర్మజితాః పంథానః. ఉచ్చరితాః పంథానః అంటే ఉచ్చరిత పంథానః అని వస్తుంది కదా. మార్గము ఎత్తు పల్లాలుగా ఉంది అనే ప్రయోగం ఎత్తైన మార్గము, ఎత్తైన మార్గము అన్న దగ్గర కూడా వస్తుంది కదా. ఎత్తైన మార్గము అన్న దగ్గర కూడా అది అది కూడా తప్పుడు మార్గము అని అవ్వచ్చు. అవును, అది కూడా ఎత్తైన మార్గం అంటే అది తప్పుడు మార్గం కావచ్చు, సరి అయిన మార్గం కూడా కావచ్చు. షార్ట్ కట్ గా వెళ్ళాలనుకున్నారు అనుకో, అప్పుడు ఎత్తైన మార్గం నుంచి వెళ్ళాడని కూడా అనుకోవచ్చు. మొత్తం ఉజ్జయినికి వెళ్ళడానికి సమంగా ఉన్నటువంటి రోడ్డు అవుతుంది, దానికి దూరం ఎక్కువ కాబట్టి విషమంగా ఉన్నటువంటి ఎత్తైన దారి నుండి పర్వతాల నుంచి వెళ్ళాడు అనుకో, అది సరి అయిన మార్గం కూడా కావచ్చు. తన లక్ష్యం తను ఉజ్జయిని వెళ్ళడం లక్ష్యము, ఆ లక్ష్యంలో ఇదే మార్గం అవుతుంది, ఆ ఎత్తైన మార్గమే మార్గం అవుతుంది. అప్పుడు ఇంకా అసలు నిషేధం చెప్పక్కర్లేదు. అంటే ఆ నిషేధం అది అది నిషేధం చెప్పక్కర్లేదంటే అది అదేంటి గంత్ర అధిష్ఠిత అధ్యయం అవుతుంది అది అని అర్థమైందా? తను శాస్త్రంలో ఉజ్జయిని వెళ్ళడం కోసం ఎత్తైన మార్గాన్ని ఎక్కాడు అనుకుందాం. ఎత్తైన మార్గాన్ని ఎక్కితే అది ఎత్తైన మార్గం తన లక్ష్యాన్ని తీసుకెళ్లేదే కదా, కాబట్టి అది గంత్ర అధిష్ఠిత అర్థం అవుతుంది కానీ గంత్ర అనధిష్ఠిత అర్థం కాదు. సరే ఒక్క నిమిషం, ఇంకా ఇక్కడ దీంట్లో భాష్యంలో ఈ సూత్రం గురించి చెప్పారేమో తీసుకున్నాను, ఒక్క నిమిషం అండి.
భాష్యంలో ఆస్థిత ప్రతిషేధశ్చ అని చెప్పారండి. ఈ ఆస్థిత ప్రతిషేధశ్చ అనే వాక్యం ఏం చెప్తుందంటే ఇప్పుడు చెప్పినటువంటి విషయాన్ని చెప్తుంది. ఆస్థితమైనటువంటి ఏదైతే మార్గం ఉంటుందో తస్య ప్రతిషేధో వక్తవ్య అని అన్నమాట. కిమర్థం ఇది ఉచితే అత్ర చతుర్థీయ సస్య అసద్వితీయ సిద్ధ కర్మ నిత్య సిద్ధ సంప్రదాయ నిత్య సిద్ధ సిద్ధికి అంతేనండి. ఈ భాష్యం నుండి కూడా నాకు అర్థమయ్యేది ఎప్పుడైతే ఎత్తైనటువంటి మార్గం నుండి అతను వెళ్తూ సమయైన సరైన మార్గానికి వస్తున్నారని చెప్తున్నామో, ఒకవేళ ఎత్తైన మార్గం కనుక తను వెళ్ళాలనుకునేటటువంటి మార్గాన్ని తను వెళ్ళాలనుకునే లక్ష్యానికి తీసుకెళ్లేదైతే అది అధిష్ఠిత అద్వై అవుతుంది కానీ అది అనధిష్ఠిత అద్వ కాదు. అది ఆస్థిత అద్వ అయిపోతుంది కానీ అనాస్థిత అద్వ కాదు. కాబట్టి అటువంటి ఉదాహరణ ఉన్నప్పుడు అనాస్థిత ప్రతిషేధశ్చని అది అనాస్థితమైనటువంటి అద్వ అయితే ఎప్పుడు ఉంటుందో అప్పుడు చతుర్థి రావడం కోసం, ఆస్థితమైన అద్వం ఉన్నప్పుడు చతుర్థి రాకుండా ఉండడం కోసం వాక్యము. ఇప్పుడు ఎత్తైనటువంటి దాని నుండి సమయమైనటువంటి మార్గానికి వచ్చాడు అంటే ఆ ఎత్తైన మార్గం కనుక తను వెళ్ళాలనుకునే లక్ష్యానికి తీసుకెళ్ళగలిగేదైతే అది ఆస్థితమే అవుతుంది. కాబట్టి అప్పుడు చతుర్థి రాకూడదు, అది అక్కడ అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అది ఆస్థిత మార్గమే అయిపోతుంది. కాబట్టి మళ్ళీ ఇట్లా చెప్పడాన్ని బట్టి అది అనాస్థితము అనే తెలుస్తుంది. అనాస్థితము అంటే తను వెళ్ళాలనుకునే ఒక దారి నుండి ఇంకొక దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి మరలము అనేది అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి అంటే ఎత్తైన మార్గం అని అనుకోవాలా? ఎత్తైన మార్గం కాదండి, వదిలిపెట్టబడి వదిలేసి అంతే. దాని తర్వాత సూత్రం చూస్తున్నామండి. ధ్రువం అపాయ పాదానం, కారక అనేది అధికారంగా వస్తుంది, కారక అనేది ప్రమాణంగా మారుతుంది. అపాయ ధ్రువం కారకం అపాదానం భవతి అని అర్థం వచ్చింది. అపాయము అంటే విశ్లేషము, విశ్లేషము అంటే ఒక వేరు పడడము. ఆ వేరు పడడం అనేది ఎక్కడైతే సాధ్యంగా ఉందో, సాధ్యంగా ఉండడం అంటే ఒక క్రియగా ఉన్నదో అని అర్థం. సాధనము కారకము సాధ్యము ఒక క్రియ. ఈ అపాయము ఎక్కడైతే ఒక క్రియగా ఉన్నదో, విశ్లేషము ఎక్కడైతే ఒక క్రియగా ఉన్నదో, ఆ క్రియగా ఉన్నటువంటి ఆ విశ్లేషము సాధ్యమైనటువంటి దాని యందు ఏదైతే ధ్రువంగా స్థిరంగా ఉంటుందో అలా స్థిరంగా ఉన్నటువంటి సాధనము కారకము అపాదానము అనే పేరును పొందుతుంది అని అర్థము. ఇక్కడ అదే అర్థం చెప్తున్నారు. అపాయ విశ్లేష, అపాయము అంటే విశ్లేషము అని అర్థము. తస్మిన్ సాధ్యే అంటే ఆ అపాయే సాధ్యే అంటే క్రియగా ఉన్నటువంటి ఆ సాధ్యమైనటువంటి అపాయమందు ధ్రువం, ధ్రువం అంటే అవధిభూతం స్థిరం అని, ఏదైతే స్థిరమైనది ఉంటుందో దానికి దానికి కారకము అని పేరు కనుక ఉన్నట్లయితే దానికి అపాదానము అనే పేరు కూడా వస్తుంది. తస్మిన్ సాధ్యే ధ్రువం అవధిభూతం కారకం అపాదానం స్యా అని. అపాదానే పంచమి, దేనికైతే అపాదానము అనే పేరు ఉంటుందో అప్పుడు దానికి అపాదాన ప్రాతిపదిక కంటే పంచమి, పంచమి విభక్తి వస్తుంది. గ్రామాదాయాతి, గ్రామాదాయాతి, గ్రామాదాయాతి అంటే గ్రామానికి ఒక చైత్రాది వ్యక్తికి ఒక సంయోగ సంబంధం అనేది ఉన్నది. ఎప్పుడైతే అతను అక్కడి నుంచి ఒక చలనాది క్రియని ఆశ్రయిస్తాడో, ఆశ్రయించి వేరే దగ్గరికి వస్తాడో అప్పుడు ఆ గ్రామానికి చైత్రుడికి ఉన్నటువంటి ఆ సంయోగం అనేది విభాగం పోతుంది. కాబట్టి అక్కడ విభాగం అనేది ఏర్పడింది, విశ్లేష అనేది ఏర్పడింది. కాబట్టి ఇలా విశ్లేష ఏర్పడినప్పుడు ఈ విశ్లేషలో ఏదైతే స్థిరంగా ఉంటుందో, అవధిగా ఉన్నదో దానికి గ్రామానికి అపాదానము అనే పేరు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ అపాదానే పంచమి అనే సూత్రం చేత పంచమి విభక్తి వస్తుంది. గ్రామాత్ ఆయాతి అని అవుతుంది. ధావతో అశ్వాత్ పతతి, ధావత అశ్వాత్ అంటే పతన క్రియ అనేది ఉన్నది. ఈ ఈ చైత్రుడు పడుతున్నాడు అంటే కస్మాత్ పతతి అంటే అశ్వాత్ పతతి, అశ్వం నుండి పడుతున్నాడు. కానీ ఆ అశ్వానికి ఒక విశేషణం ఏంటంటే అది పరిగెడుతూ ఉంది. ఇప్పుడు మనం ఇందాక చెప్పినటువంటి విభాగం అనేది రెండిట్లో ఏ విభాగం ఉన్నప్పుడు అందులో ఏదైతే స్థిరంగా ఉంటుందో ఆ స్థిరానికి అపాదానము అని పేరు చెప్పాం. ఇప్పుడు అశ్వాత్పతతి అనే దగ్గర అశ్వం స్థిరము అని మనం అనుకోవచ్చు, కానీ ధావత అశ్వాత్పతతి అనే దగ్గర అశ్వం స్థిరం కాదు, అశ్వంలో కూడా ఒక క్రియ ఉంది, ధావన క్రియ ఉన్నది.
కాబట్టి ఇలా క్రియ స్థిరంగా లేనటువంటి ఈ దీనికి కూడా ఇటువంటి అపాదానం వస్తుంది అండి. స్థిరంగా లేనటువంటి అంటే అర్థం ఏంటి, ఇక్కడ అశ్వంలో కూడా ఒక క్రియ ఉన్నది కానీ ఆ క్రియ పతన క్రియతో సంబంధం లేనిది. ఇప్పుడు స్థిరంగా ఉండాలి అంటే అది ఏ క్రియతో సంబంధించి స్థిరంగా ఉండాలంటే పతన క్రియకు సంబంధించి అది స్థిరంగా ఉండాలి అని. పతన క్రియ వరకు అశ్వంలో క్రియాంతరం ఉండొచ్చు కానీ పతన క్రియతో సంబంధం లేకపోవడం వల్ల అది స్థిరంగానే అవధిగానే ఇక్కడ పరిగణించబడుతుంది. కాబట్టి అశ్వం పరిగెడుతున్నప్పటికీ కూడా అది ప్రకృత ధాతువుని ఆశ్రయించుకుని క్రియ అనాశ్రయం అవుతుంది కాబట్టి అది కూడా అపాదానం అవుతుంది. కాబట్టి పంచమీ విభక్తి వచ్చి ధావత అశ్వాత్ పదతి అని ఉంటుంది. అంటే రెండు రకాలని తీసుకోవచ్చు, స్థిరంగా ఉండేది పతన క్రియలో ఎప్పుడు గ్రామమే కాబట్టి పంచమీ విభక్తి వచ్చింది అపాదాన సంజ్ఞ వచ్చి, అశ్వాదులు చలనభూతాలు కాబట్టి అవి చలనభూతాలు అయినప్పటికీ కూడా ప్రకృత పతన క్రియ అనాశ్రయితాలు కాబట్టి ఆ చలనం అనేది ప్రకృత పతన క్రియ ఆశ్రయంతో సంబంధం లేనిది కాబట్టి అటువంటిది కూడా ఇక్కడ అవధిగానే స్థిరంగానే పరిగణించబడుతుంది అని చెప్పడం కోసం రెండు ఉదాహరణలు ఇచ్చారు. తర్వాత కారకం కిం, వృక్షస్య పర్ణం పతతి, అంటే ధ్రువంలో అంటే అపాయంలో ఏదైతే ధ్రువంగా ఉంటుందో అది కనుక కారకమైతే అపాదానము అన్నారు. కారకం అంటే క్రియాజనకం, ఒక క్రియను పుట్టించాలి. ఇట్లా చెప్పకపోయినట్లయితే వృక్షస్య పర్ణం పతతి అనే దగ్గర వృక్షానికి కూడా ఈ అపాదాన సంజ్ఞ వచ్చి ఉండేది. అంటే వృక్షస్య పర్ణం పతతి అంటే సంబంధ మాత్రాన్ని మనం చెప్తున్నప్పుడు, ఇప్పుడు అది కారకం కాదు, వృక్షానికి పర్ణానికి ఒక సంబంధం ఉంది. ఏతద్వృక్ష సంబంధి ఇదం పర్ణం పతతి అనే అర్థంలో. కాబట్టి ఇప్పుడు మనం వృక్షాన్ని మనం సంబంధ సామాన్యంగా వివక్ష చేసాం కానీ అపాదానంగా వివక్ష చేయలేదు. కాబట్టి ఎప్పుడైతే ఇలా అపాదానంగా వివక్ష చేయకుండా ఉంటామో అప్పుడు కూడా ఈ కారకే అనే పదం సూత్రంలో లేకపోతే అపాదాన సంజ్ఞ వచ్చి ఉండేది. దాన్ని వాదించడం కోసం అది కారకం కూడా కావాలి అని చెప్తున్నాం. అప్పుడు అది ఎప్పుడైతే కారకం అవుతుందో అపాయంలో స్థిరంగా ఉంటుందో దానికే అపాదానము అని పేరు. ఇట్లా చెప్పడం వల్ల వృక్షానికి అపాదాన సంజ్ఞ రాదు అని చెప్పడం కుదురుతుంది. వృక్షస్య పర్ణం పతతి కారకే. దాని తర్వాత జుగుప్సా విరామ ప్రమాదార్థానా ఉపసంఖ్యానం. ఈ జుగుప్సా విరామ ప్రమాదార్థము లేనటువంటి ధాతువుల యొక్క ప్రయోగం ఉన్నప్పుడు వాటితో యోగం కలిగినటువంటి వాటికి పంచమీ విభక్తిని చెప్పవలసినది అని. పాప జుగుప్సతే అంటే పాపం నుండి యావగించుకుంటున్నాడు. ఈ జుగుప్స అనే క్రియలో యోగం కలిగింది పాపం కాబట్టి పంచమీ విభక్తి పాపానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. అపాదాన సంజ్ఞ రావడం వల్ల పంచమీ విభక్తి వస్తుంది. పాప జుగుప్సతే. అలాగే పాపాద్ విరమతి ధర్మాత్ ప్రమాద్యతి. ఇక్కడ ప్రమాద్యతి అంటే ఇక్కడ ఉపసర్గపూర్వక మాది ధాతువు ఉన్నది, దాని యొక్క ప్రయోగం ఉండడం వల్ల పంచమీ విభక్తి అపాదాన సంజ్ఞ పంచమీ విభక్తి వచ్చాయి. ధర్మాత్ ప్రమాద్యతి. దాని తర్వాత భీత్రార్థానం భయహేతు. భీత్రార్థానం భీ అనే దానికి భయము అని అర్థము, తా అనే దానికి రక్షణము అని అర్థము. అప్పుడు భయార్థకానాం ధాతూనాం ఏవం ప్రాణార్థకానాం చ ధాతూనాం ప్రయోగే అని అర్థం వస్తుంది. ఆ ప్రయోగం ఉన్నప్పుడు భయార్థకములైనటువంటి ప్రాణార్థకములైనటువంటి ధాతువుల యొక్క ప్రయోగం ఉన్నప్పుడు భయహేతు అంటే భయానికి కారణం ఎవరైతే అవుతారో వాళ్ళకి అపాదానం అనే పేరు వస్తుంది అని. కనుక కారకమైతే అని భయార్థానం చెప్పండి. పైన పై సూత్రంలో వృక్షస్య పర్ణం పద్ధతి అని ఇచ్చారు కదా, అవునండి. వృక్షస్య పర్ణం పద్ధతి అనే ఉదాహరణ ఇచ్చేది, అవునండి. అపాదాన పంచమి అనే అవునండి. వృక్షానికి అది కారకే కిం వృక్షస్య పర్ణం పద్ధతి అని ఇచ్చారండి. ఒకవేళ సూత్రంలో కనుక కారకే అనే పదం లేకపోయినట్లయితే వృక్షస్య పర్ణం అప్పుడు కూడా వృక్షానికి ఈ అపాదాన సంజ్ఞ వచ్చి ఉండాలి అని అండి. భయా ఈ సూత్రం దగ్గరికి వస్తున్నామండి. భయార్థానాం చ ప్రయోగే భయహేతు అపాదానం స్యాత్. చోరాద్ విభేతి భయము ఉన్నది,
ఈ భయము భయంలో హేతు ఎవరు, భయహేతు ఎవరు అంటే చోరులు. కాబట్టి ఈ చోరులకి అపాదం నుంచి అపాదం ఉండడం వల్ల పంచమి భక్తి వస్తుంది. చోరా దిధేతి, చోరా త్రాయతే, రక్షించబడుతున్నాడు అంటే రక్షిస్తున్నాడు ఏదైనా చెప్పచ్చు. ఇప్పుడు రక్షిస్తున్నాడు అంటే ఎవరి వల్ల భయం కలిగింది, ఎవరి నుండి రక్షిస్తున్నాడు అంటే భయహేతు మళ్ళీ చోరుడే. కాబట్టి మళ్ళీ చోరుడికి అపాదాన సంజ్ఞ వస్తుంది, చోరాత్ త్రాయతే అని అవుతుంది. ప్రాణార్థక ధాతు ప్రయోగం ఉన్నప్పటికీ కూడా భయహేతుకి అపాదాన సంజ్ఞ వస్తుంది, భయానికి కారణమైన వాళ్ళకి అని. అక్కడ కూడా అంతే, ఇక్కడ దిభేతి అనే దగ్గర తింగంత పదం చెప్పాము, భయం అనే దగ్గర దాన్ని కృదంతంగా చెప్పాము, అంతే తేడా. భయహేతు కిం అరణ్య బిభేతి త్రాయతేవా, అరణ్య బిభేతి త్రాయతేవా అనే దగ్గర భయహేతు అరణ్యం కాదు, భయహేతు అరణ్యంలో ఉన్నటువంటి జంతువులు, విష జంతువులు లేదా అక్కడ ఉండేటటువంటి దొంగలు వాళ్ళు, వాళ్ళ నుండి ఇతను భయం ఉంది కానీ అరణ్యం వల్ల భయం కాదు. అలాగే రక్షణను పొందేది కూడా అరణ్యం నుండి రక్షణ పొందట్లేదు, అరణ్యంలో ఉన్నటువంటి అంధకారం నుండి కానీ ఆ జంతువుల నుండి కానీ రక్షణ పొందుతున్నాడు. కాబట్టి ఇవేవి భయహేతువులు కాదు, కాబట్టి వీటికి అపాదాన సంజ్ఞ అనేది రాలేదు, పంచమీ విభక్తి కూడా రాలేదు. అధికరణ సంజ్ఞ వచ్చింది, సప్తమీ విభక్తి కూడా వచ్చింది. పరాజయ రసోడహ, పరాజయహే అంటే పరా ఉపసర్గపూర్వకమైనటువంటి ద్విధాతు యొక్క ప్రయోగం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అసోఢ, అసోఢ అంటే తట్టుకోవడానికి సాధ్యం కానటువంటిది అర్థం. అటువంటి తట్టుకోవడానికి సాధ్యం కానటువంటిది ఏదైతే ఉంటుందో దానికి అపాదానము అనే పేరు వస్తుంది. పరాజయే ప్రయోగే అసహ్య అర్థ అపాదానం సార్ అధ్యయన పరాజయతే, పరా ఉపసర్గపూర్వక ద్విధాతు యొక్క ప్రయోగం ఉన్నది, ఇతని యొక్క ఈ ప్రయోగం ఉన్నప్పుడు ఇతను తట్టుకోలేకపోయింది దేని నుండి అంటే అధ్యయనము. కాబట్టి అధ్యయనానికి అపాదాన సంజ్ఞ వచ్చింది, పంచమీ విభక్తి వచ్చింది, అధ్యయన పరాజయతే అనేది. గ్లాయతి తీర్థ అంటే అధ్యయనా పరాజయతే, అధ్యయనం చేస్తూ కష్టపడుతున్నాడు అని అర్థము, చెయ్యలేక కష్టపడుతున్నాడు అని. అసోఢ కిం శత్రువును పరాజయతే అంటే ఇక్కడ శత్రువును పరాజయతే అనే దగ్గర అతను కష్టపడటం లేదు, శత్రువులందరినీ ధైర్యంగా జయిస్తున్నాడు. ధైర్యంగా జయించడం వల్ల ఇక్కడ కష్టపడడం అనే అర్థం లేకపోవడం వలన ఇక్కడ ఈ అపాదాన సంజ్ఞ అనేది రాలేదు, పంచమీ విభక్తి కూడా రాలేదు. ఈ దీనిలో కర్మ ఈ శత్రువులు కావడం వల్ల పర అధిభవనంలో అంటే జయించడంలో కర్మ శత్రువులు కావడం వల్ల ద్వితీయ విభక్తి వచ్చింది, శత్రువును పరాజయతే. అధిభవతి వారణార్థాన నిప్సిత, వారణార్థక ధాతువుల యొక్క ప్రయోగం ఉన్నప్పుడు ఈప్సిత, ఈప్సితమైనటువంటిది అపాదానం అవుతుంది అని. వారణము అంటే ఏంటి, వారణార్థములు అంటే ఎలాంటివి అనేదాన్ని చెప్తున్నారు. ప్రవృత్తి విఘాత వారణం అంటే దేనైనా ఒక దాని ఎందు ప్రవర్తించిన దాన్ని, ఒక దాని ఎందు ఒకటి తీసుకోవాలి అనే ప్రయత్నించిన దాన్ని, ఒక విఘాతాన్ని, ఒక అడ్డుని ఏర్పరచడం, అది అట్లా చెయ్యకుండా మరల్చడం అనేది వారణం అనే దానికి అర్థము. అటువంటి అర్థం కలిగినటువంటి ధాతువుల యొక్క ప్రయోగం ఉన్నప్పుడు ఈప్సితమైనటువంటి అర్థం ఏదైతే ఉంటుందో అంటే ఎవరినైతే మరల్చాలనుకుంటున్నారో వాళ్ళకి అంటే వేటి నుండి ఎవరినైతే కాదు ఎవరినైతే మరల్చాలనుకున్నారో అది ఈప్సిత క్రమం అవుతుంది, కాబట్టి దానికి కర్మసంజ్ఞ వస్తుంది. వేటి నుండి మరల్చాలనుకుంటున్నారో వాటికి ఈ అపాదాన సంజ్ఞ అనేది వస్తుంది. ప్రవృత్తి విఘాత వారణం, వారణార్థానాం ధాతూనాం ప్రయోగే ఈప్సిత అర్థ అపాదానం స్యాత్. ఎవేభ్యో గాం వారయతి అంటే వారణార్థం అనేది ఇక్కడ ఉన్నది అంటే ఎవరు ఎందు ప్రవృత్తి కలిగినది గోవులు, అటువంటి ప్రవృత్తిని అడ్డగించేవాడు చైత్రుడు. కాబట్టి చైత్ర ఎవేభ్యో గాం వారయతి అనే దగ్గర ప్రవృత్తి విఘాతం అనేది ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈ ప్రవృత్తి విఘాతం అనే అర్థాన్ని చెప్పేటటువంటి ఈ ధాతువు యొక్క ప్రయోగం ఉన్నప్పుడు ఈప్సితమైనటువంటి యవలకంటే యవలకి ఈ అపాదాన సంజ్ఞ వస్తుంది, అపాదాన సంజ్ఞ రావడం వల్ల పంచమీ విభక్తి వస్తుంది. యవేభ్యో గాం వారయతి అని వస్తుంది. ఈప్సిత కిం యవేభ్యో గాం వారయతి క్షేత్రే, ఇక్కడ క్షేత్రం అనేది ఈప్సితం కాదు, అది అధికరణము.
ఒకవేళ ఈప్సిత అని చెప్పబడకపోయినట్లయితే వారణాభ్యక ధాతువుల యొక్క ప్రయోగం ఉన్నప్పుడు కారకం అపాదానం అవుతుంది అనే అర్థం వస్తుంది. అప్పుడు క్షేత్రానికి కూడా అపాదాన సూత్రం వచ్చేది, దాన్ని వారించడం కోసం ఈప్సిత అని చెప్పాడు అని చెప్పడం వల్ల, ఈప్సిత అని చెప్పడం వల్ల క్షేత్రం ఈప్సితం కాదు కాబట్టి అపాదాన సూత్రం అనేది వారించబడింది. అంతర్థౌ ఏనా దర్శనం ఇచ్చతి, అంతర్థి అంతర్థి అంటే వ్యవధానము అని అర్థము. వ్యవధానము అంటే కొంచెం అదే అంతర్థి అపవారణం, అపవారణం అన్నది అంతర్ధానం అనే అంటే అంతర్ధానం అంటే లేదు, అంతర్థి అంటే వ్యవధానం అని అర్థం. అంటే ఒక ఒక గ్యాప్ ఉండడం అని అర్థం. అంటే ఎట్లా అయితే ఎక్కడైతే ఇట్లా ఒక వ్యవధానం అనేది ఉంటుందో, కొంచెం కొంచెం స్థల గ్యాప్ అనేది ఉంటుందో, అప్పుడు ఎవరి నుండి మనం తప్పించుకుంటాము, అంటే ఎవరికైతే మనం కనిపించకూడదు అని అనుకుంటామో వాళ్ళకి అపాదానం అనే పేరు వస్తుంది అని. అంతర్థౌ ఏన అదర్శనం ఇచ్చతి, ఏన అంటే యత్కర్తృక, యత్కర్తృకేన అని అంటే ఎవరైతే కర్తగా ఉంటారో వాళ్ళ యొక్క దృష్టి నా మీద పదకుండా ఉండుగాక అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఈ అపాదానము అనే పేరు వస్తుంది. వ్యవధానే సతి యత్కర్తృకస్య ఆత్మన దర్శనస్య అభావం ఇచ్చతి, అంటే వ్యవధానం ఉన్నప్పుడు యత్కర్తృకస్య ఆత్మన దర్శనస్య అభావం అంటే ఎవరు కర్తగా ఉన్నటువంటి, అంటే ఎవరు కర్తగా ఉన్నటువంటి ఒక వాక్యం చెప్తే తెలుస్తుంది. యశోద కృష్ణం పశ్యతి అని ఒక కృష్ణం పశ్యతి అనే వాక్యం ఉందండి. ఈ యశోద కృష్ణం పశ్యతి అనే వాక్యంలో కృష్ణుడేమో కర్మ, యశోద ఏమో కర్త్రి. ఇప్పుడు ఇప్పుడు యశోద ఏం చేస్తుంది, తను తన తన యొక్క దర్శనము కృష్ణుడి మీద పడాలి అనుకుంటుంది, తన చూపు కృష్ణుడి మీద పడాలి అనుకుంటుంది. అలాగే కృష్ణుడు కూడా తన చూపు అంటే యశోద మీద పడకూడదు అనుకుంటున్నాడు. యశోదేమో చూడాలి అనుకుంటోంది, కృష్ణుడేమో చూడకూడదు అనుకుంటున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఎవరి ఎవరు కర్తగా ఉన్నటువంటి దర్శనం తన మీద పడకూడదు అనుకుంటున్నాడు, అంటే యశోద కర్తగా ఉన్నటువంటి దర్శనం తన మీద పడకూడదు అనుకుంటున్నాడు. కాబట్టి ఈ అపాదాన సంజ్ఞ అనేది వస్తుంది అని, అంటే యశోదని చెప్పేటటువంటి ప్రాతిపదికంటే వస్తుంది, యశోదాయాహ లేదా మాతృ అనేదేనా. యత్కర్తృకస్య ఆత్మన దర్శనస్య అభావం ఇచ్చతి అంటే ఆత్మన దర్శనస్య అభావం అంటే తన యొక్క దర్శనము కలగకుండా ఉండుగాక అని ఎవరైతే ఇష్టపడుతున్నారో, అప్పుడు ఎవరి నుండి ఎవరు ఈ దర్శనాన్ని యొక్క అభావాన్ని ఇష్టపడుతున్నారో వాళ్ళకి అపాదానము అనే పేరు వస్తుంది అని. మాతు నిలీయతే కృష్ణ, అంటే తల్లి నుండి కృష్ణుడు దాక్కుంటున్నాడు, నిలీయతే అంటే తల్లికి కనిపించకుండా ఉంటున్నాడు, తల్లి యొక్క దర్శనం యొక్క అభావం తను ఇష్టపడుతున్నాడు, ఆమె నన్ను చూడకూడదు అని అనుకుంటున్నాడు అని. దీంట్లో ఎవరి నుండి అనుకుంటున్నాడు అంటే మాత నుండి, కాబట్టి మాతకి అపాదాన సంజ్ఞ వచ్చింది, సంజ్ఞ రావడం వల్ల పంచమీ విభక్తి వచ్చింది, మాతు నిలీయతే కృష్ణ అని అయింది పంచమీ విభక్తి వచ్చింది. అంతర్థో విచికిం అంటే ఒకవేళ వ్యవధానం ఉండాలి అని కనుక చెప్పకపోయినట్లయితే, వ్యవధానం లేకుండా ఉన్నప్పుడు కూడా ఈ అపాదాన సంజ్ఞ అనేది వచ్చేది, దాన్ని వారించడం కోసం వ్యవధానం ఉండాలి అని చెప్తున్నారు. వ్యవధానం ఉండాలి అని చెప్పడం వలన చౌరాన్ నది దృక్షతే అంది. చౌరాన్ నది దిదృక్షతే అనే దగ్గర ఇక్కడ వ్యవధానం ఏమీ లేదు, దొంగలు వీళ్ళు ఒక దగ్గరే ఉన్నారు, ఇక్కడ ఇతను భావిస్తున్నాడు చోరులను నేను చూడకుండుగాక అని, దొంగలను నేను చూడాలనుకోవడం లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ వ్యవధానం అవ్యవధానం ప్రసక్తి లేదు, ఇతను దొంగలకి కనుక నేను కనిపించినట్లయితే నా దగ్గర ఉండే స్వర్ణాదులన్నీ అపహరిస్తారు అనే ఒక భయంతో నేను వాళ్ళను నేను చూడకుండుగాక అనుకుంటుంది అంతే. కాబట్టి ఇక్కడ అంతర్ధానం ఏమీ లేదు కాబట్టి ఈ అపాదాన సంజ్ఞ అనేది రాలేదు. ఈ కర్మ నిదృక్ష క్రియందు కర్మ దొంగలు కాబట్టి కర్మశూన్య వచ్చి ద్వితీయ భక్తి వచ్చింది. అప్పుడు చౌరాన్ నా దిదృక్షతే అని ఉంది. ఇచ్చతి గ్రహణం కిం, ఈ సూత్రంలో అంతర్థో ఏనా దర్శనం అని చెప్తే సరిపోతుంది కదా, అంతర్థో ఏనా దర్శనం ఇచ్చతి అని చెప్పడం ఎందుకు అంటే
ఆ దర్శనం జరిగినా జరగకపోయినా కూడా తను కనిపించకూడదు అనుకుంటున్నాడు. అప్పుడు యశోద తన్ని చూసినా యశోద చూడకపోయినా కూడా ఈ అపాదాన సంజ్ఞ వస్తుంది అని చెప్పడం కోసము. అదర్శన ఇచ్ఛాయాం సత్యం సత్యపి దర్శనే యథార్థ్యా, అంటే అదర్శనం కావాలి అనే కోరిక ఉన్నప్పుడు దర్శనం జరిగినప్పటికీ కూడా ఈ అపాదాన రావడం కోసం ఇచ్చది గ్రహణం అని. దాని తర్వాత ఆఖ్యాతోపయోగే నియమపూర్వక విద్యా స్వీకారే వక్తా ప్రాక్షం సార్, అంటే ఆ ఉపయోగము అంటే నియమపూర్వక విద్యా స్వీకారము అని అర్థం ఉంది. ఒక నియమపూర్వకంగా ఒక విద్యని గ్రహించడాన్ని ఉపయోగం అంటారు. ఇట్లా ఎక్కడైతే నియమపూర్వకమైనటువంటి విద్యా స్వీకారం ఉంటుందో, విద్యా నియమపూర్వక విద్యా గ్రహణం అనేది ఎక్కడైతే ఉంటుందో, అప్పుడు ఆఖ్యాత ఆ క్రియందు, ఆఖ్యాత అంటే చెప్పేవాడు అంటే గురువు, అతనికి ప్రాక్సన్యహాస్యాత, అతను ప్రాక్సన్యహాస్యాత అంటే ముందు చెప్పినటువంటి అపాదాన సంజ్ఞ పొందుతాడు అని. కాబట్టి అపాదాన సంజ్ఞ వస్తుంది ఉపాధ్యాయ అధ్యయే. నియమపూర్వకంగా విద్యా గ్రహణంలో వక్త కాబట్టి అతనికి అపాదాన సంజ్ఞ వచ్చింది. అపాదాన సంజ్ఞ రావడం వలన పంచమీ విభక్తి వచ్చింది ఉపాధ్యాయ అధ్యయే అని అయింది. దాని తర్వాత ఉపయోగేకిం, అంటే ఉపయోగేకిం అంటే నియమపూర్వక విద్యా గ్రహణం గాని విద్యా స్వీకారం గాని ఎక్కడైతే ఉంటుందో అప్పుడు ఏం చెప్పాం, అట్లా లేనప్పుడు ఈ అపాదాన సంజ్ఞ రాకుండా ఉండడం కోసము. నటస్య గాథ అని చూనోతి, అంటే ఒకడు కథని ఆసక్తిగా వింటున్నాడు. ఎవరి యొక్క కథని అంటే నటుడి యొక్క కథని వింటున్నాడు. ఇక్కడ కూడా ఆసక్తిగా వినడం అనేది ఉన్నది, కానీ దీనికి ఒక నియమపూర్వక స్వీకారం అనేది లేదు. ఏదో సమయంలో చెప్తున్నారు, ఇతనికి కొంచెం ఖాళీ దొరకడం వల్ల వింటున్నాడు అంటే. దానికి ఇట్లా వినడానికి ఒక నియమం ఉండాలి, ఈ రోజు చదవాలి, ఈ రోజు చదవకూడదు అంటే నియమాలు లేవు. ఈ సమయం నుండి ఈ సమయం వరకు చదవాలనే నియమాలు కూడా లేవు. కాబట్టి ఇలాంటి నియమపూర్వక విద్యా స్వీకారం లేని చోట ఈ అపాదాన సంజ్ఞను వారించడం కోసం ఉపయోగి అనేది చెప్పాలి అని. దాని తర్వాత జనికర్తుః ప్రకృతిః, జనికర్తుః అంటే జని అంటే పుట్టుక అని అర్థం అండి. జనికర్త అంటే పుట్టేవాడు అని అర్థం. జనికర్తు అంటే పుట్టేవాడికి అని అర్థం. పుట్టేవాడికి ప్రకృతి, మూలం ఏదైతే ఉంటుందో, కారణం ఏదైతే ఉంటుందో దానికి అపాదానం అనే పేరు వస్తుంది. పుట్టేవాడికి కారణమైన దానికి అపాదానం అనే పేరు వస్తుంది. జాయమానస్య హేతు అపాదానం చేత, జాయమానస్ అంటే పుట్టేవాడికి అని అర్థం. హేతు అంటే కారణము, అపాదానం చేత అపాదానం అనే పేరు వస్తుంది. బ్రహ్మణ ప్రజాయంతే, ఏదైనా బ్రహ్మ నుండి ప్రజలందరూ కూడా పుడుతున్నారు. ఇప్పుడు పుట్టే వాళ్ళందరూ కూడా ప్రజలు, వీళ్ళు పుట్టడంలో హేతు బ్రహ్మ కాబట్టి బ్రహ్మకి అపాదాన సంజ్ఞ వచ్చింది. అపాదాన సంజ్ఞ రావడం వల్ల పంచమీ భక్తి వచ్చి బ్రహ్మణ అని అయింది. దాని తర్వాత భువ ప్రభవ, పూర్వసూత్రం నుండి కర్తు అనేది అనుగా వస్తుంది. అప్పుడు భువ కర్తు ప్రభవ అపాదానం భవతి అని అర్థం. ఇక్కడ కూడా భువ కర్తు అంటే పుట్టేవాడే కర్తగా ఉండాలి అని అర్థం. కానీ ప్రభవ అనే దానికి ప్రథమ ప్రకాశము అని అర్థం. అంటే పుట్టేవాడు పుట్టడంలో ఏదైతే ప్రథమ ప్రకాశం ఉంటుందో, అంటే అతను ఎక్కడ పుట్టాడు అని కాకుండా అతను ఎక్కడ మొట్టమొదట ప్రకాశించాడు, ఎక్కడ అతను తను ఉన్నాడు తెలియజేశాడు అనే దాన్ని బట్టి ఆ అతను ఉన్నటువంటి ప్రథమ ప్రకాశ స్థానం ఏదైతే ఉందో దానికి అపాదానం అనే పేరు వస్తుంది. భవనం భూహు భూకర్తు ప్రభవ తథా అంటే అపాదాన సంజ్ఞా భవతి అని అర్థం. ఇంతకు ముందు జాయమానస్య హేతు అపాదానం అని చెప్పినట్లుగా ఇప్పుడు భూకర్తు ప్రభవోపి అపాదానం భవతి అని అర్థం. హిమవతో గంగా ప్రభవతి, హిమవత అంటే గంగ పుడుతోంది. గంగ పుడుతున్నప్పుడు ప్రథమ ప్రకాశం ఎక్కడుంది అంటే హిమవత్ పర్వతం అందు ఉన్నది. కాబట్టి హిమవత్ పర్వతానికి అపాదానం అనే పేరు వచ్చింది. అపాదాన పేరు రావడం వల్ల హిమవత్ ప్రాతిపదికం కంటే పంచమీ భక్తి వచ్చింది. హిమవత అని అయింది. హిమవత గంగా ప్రభవతి తత్ర ప్రకాశతే ఇత్యర్థ, అంటే అక్కడ మొట్టమొదట ప్రకాశిస్తోంది అని అర్థము. దాని తర్వాత ల్యబ్ లోపే కర్మని అధికరణే చ, ల్యబ్కి ఎప్పుడైతే లోపం వస్తుందో, ఆ ల్యబ్కి లోపం వచ్చినప్పుడు
వాపము అంటే దాన్ని వివక్ష చేయకపోవడం అని అర్థం అండి. దాని కర్మని అధికరణేచ ఆ కర్మకారకమందు అధికారకమందు కూడా పంచమీ విభక్తి వస్తుంది అని. ప్రాసాదాత్ ప్రేక్షతే, ప్రాసాదాత్ ప్రేక్షతే అనే దగ్గర ప్రాసాదం ఉపవిశ్య ప్రేక్షతే అని అర్థం. అంటే ఇది కర్మ అయింది. ఆరుహ్య ఉపవిశ్య ఏదైనా ప్రాసాదం ఆరుహ్య ప్రేక్షతే, ఆరోహణ క్రియందు కర్మ ప్రాసాదము. కాబట్టి ఈ ప్రాసాదానికి ఈ కర్మ సంజ్ఞ ఉండదు కాబట్టి పంచమీ విభక్తి వచ్చింది ప్రాసాదాత్ ప్రేక్షతే అని. అలాగే ఆసనాత్ ప్రేక్షతే అనే దగ్గర ఆసనే ఉపవిశ్య ప్రేక్షతే, ఆసన ముందు కూర్చుని చూస్తున్నాడు అన్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చోవడం అనే క్రియలో అధికరణం ఆసనము కాబట్టి అధికరణమైనటువంటి దీనికంటే పంచమీ విభక్తి వచ్చి ఆసనాత్ ప్రేక్షతే అని అవుతుంది. ప్రాసాదాత్ ప్రేక్షతే, ఆసనాత్ ప్రేక్షతే, ప్రాసాదం ఆరుహ్య, ఆసనే ఉపవిశ్య ప్రేక్షతే ఇత్యర్థః. అలాగే ససురా జిహ్రేతి, ససురం వీక్ష ఇత్యర్థః. ఇక్కడ వీక్ష అనేది ఒక లెబంతమైనటువంటి పదం ఉంది. దానికి ఎప్పుడైతే మనం ప్రయోగం చేయమో అప్పుడు ఈ లెబంత క్రియలో ఉన్నటువంటి కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక ససుర ప్రాతిపదిక, దానికంటే పంచమీ విభక్తి వచ్చి ససురాత్ జిహ్రేతి అని అవుతుంది అని. దాని తర్వాత గమ్యమానాపి క్రియా కారక విభక్తినా నిమిత్తం, ఇది ఇంతకు ముందు వచ్చింది మనకి ఆ అలం తృతీయ విభక్తిలో హేతవు అనే దగ్గర గమ్యమానాపి క్రియా కారక విభక్తో ప్రయోజిక అని వచ్చింది. ఇక్కడ అదే విషయాన్ని ఇంకొక సందర్భంలో దాన్ని స్మరణ చేస్తున్నారు. గమ్యమానాపి క్రియా కారక విభక్తినా నిమిత్తం, గమ్యమానమయ్యేటటువంటి క్రియ కూడా కారక విభక్తులు రావడంలో కారణమవుతుంది అని. కస్మాత్కం ఏంటండి, మీరు అనేది అర్థం కాలేదండి, మీరు ఏదో చెప్తున్నట్టున్నారు. గమ్యమానాపి క్రియా కారక విభక్తినా నిమిత్తం కస్మాత్వం అంటే ఎక్కడ నుండి నువ్వు అంటే వస్తున్నావు అనే క్రియ అక్కడ ప్రతీతం అవుతుంది, గమ్యమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ గమ్యమానమైనటువంటి క్రియ ఉండడం వలన ఈ క్రియలో అవధి అనేది అదేంటి కిం శబ్దము. కాబట్టి కిం శబ్దానికి అపాదాన సంజ్ఞ వచ్చి పంచమీ విభక్తి వచ్చింది కస్మాత్ అనేది. అలాగే నద్యాహ అనే దగ్గర ఆగమన క్రియ ఉన్నది, ఈ ఆగమన క్రియలో అవధి ఉన్నది కాబట్టి దానికి కూడా అపాదాన సంజ్ఞ వచ్చింది పంచమీ విభక్తి వచ్చింది నద్యాహ అనేది. అలాగే యతస్య అధ్వకాల నిర్మాణం తపస్ పంచమీ తద్యుక్త తద్ధన ప్రథమా సప్తమ్యో కాలాత్ సప్తమీ చ వక్తవ్య అనండి. ఇది కూడా ఇంతకు ముందు మనం చూసాము. అంటే దేని నుండి మనం అధ్వని కానీ ఒక కాలాన్ని కానీ కొలుస్తాము అప్పుడు అర్ధవాచకం కంటే కాలవాచకం అంటే దానికి పంచమీ విభక్తి వస్తుంది, ఆ అర్ధవాచకానికి ప్రథమా విభక్తి సప్తమీ విభక్తి వస్తుంది, కాలవాచకానికి సప్తమీ విభక్తి మాత్రమే వస్తుంది అని. గ్రామాత్ వనాత్ గ్రామ యోజనం యోజనే, వనాత్ గ్రామ యోజనం యోజనే అనే దగ్గర అర్ధకాల నిమానం అనేది ఇక్కడ యోజన శబ్దము అర్ధాన్ని చెప్పేటటువంటి శబ్దము. కాబట్టి ఈ అర్ధవాచకమైనటువంటి దీనికంటే ప్రథమావిభక్తి సప్తమీ విభక్తి వస్తాయి. ప్రథమావిభక్తి వచ్చినట్లయితే యోజనం, సప్తమీ విభక్తి వచ్చినట్లయితే యోజనే. వనశబ్దం దేని నుండి ఈ అర్ధకాలాన్ని పరిచ్ఛేదం చేస్తున్నామో దానికి పంచమీ విభక్తి వస్తుంది కాబట్టి వనం నుండి దీనికి చేస్తున్నాం కాబట్టి వనశబ్దం కంటే పంచమీ విభక్తి వచ్చింది. ఇదేంటిది అర్ధవాచకానికి ఉదాహరణ, కానీ ఇక్కడ కాలవాచకం ఉన్నట్లయితే ఒక సప్తమీ విభక్తి మాత్రమే ఉంటుంది, ప్రథమ విభక్తి ఉండదు. కార్తిక్యా ఆగ్రహాయణి మాసే, కార్తీకి మొదలు పెడితే ఆగ్రహాయణి ఒక మాసం కాలం తర్వాత వస్తుంది. ఇక్కడ కాలవాచక నిర్మాణం అనేది ఉన్నది, పరిచ్ఛేదం అనేది ఉన్నది కాబట్టి కాలవాచకమైన దీనికంటే దేని నుండి ఈ పరిచ్ఛేదం ఉన్నదో దానికంటే పంచమీ విభక్తి. పంచమీ విభక్తి వస్తే కార్తిక్యాహ అనేది, ఆగ్రహాయణి అనేది ప్రథమాభక్తిలో ఉంటుంది. ఇక్కడ కాలవాచకమైనటువంటి పదము మాస పదము కాబట్టి కాల సప్తమీచ కేవలం సప్తమీ విభక్తే వస్తుంది అని చెప్పడం వల్ల ఒక సప్తమీ విభక్తే వచ్చింది, మాసే అనే అయ్యింది.
కార్తిక్య అగ్రహాయణి అంటే ఏంటంటే అసలు మీనింగ్ కార్తిక్య అగ్రహాయణి ఆగ్రహాయణి మాసే అంటే అర్థం ఏమవుతుంది? కార్తీక పౌర్ణమికి మార్గశీర్ష పౌర్ణమికి మాస పరిమిత కాలం అందున్నది అని ఇచ్చారండి. కార్తీక తిగా నక్షత్రేణ యుక్త పౌర్ణమాసి కార్తికీ అని అర్థం అండి. కార్తికీ అంటే కార్తీక పౌర్ణమ కార్తీక పూర్ణిమ అనండి, కార్తీక పౌర్ణమి అని. ఈ కార్తీక పౌర్ణమి నుండి ఆగ్రహాయణి అంటే మాఘశీర్ష పౌర్ణమి. అది ఎంతకాలం మధ్యలో వీటికున్నది అంటే మాసము, ఒక మాసం ఉన్నది. ఇక్కడ కొలత అనేది ఉన్నది. ఈ కొలత అనేది ఉండడం వలన దేని నుండి కొలుస్తున్నామో దానికి పంచమి విభక్తి. కార్తీక మాసం నుండి అంటే కార్తీక పౌర్ణమి నుండి కొలుస్తున్నాం కాబట్టి దానికి పంచమి విభక్తి వచ్చి కార్తీక్యాహ అనయింది. మనం పరిచ్ఛేద వాచకం కొలిచేటటువంటి పదం ఏదైతే ఉందో మాస పదము, దానికంటే సప్తమి విభక్తి మాత్రమే వచ్చింది మాసే అని అయ్యింది. కార్తీక్యాహ ఆగ్రహాయణి మాసే. దాని తర్వాత ఈ అన్యారాధితరత్వే దిక్షబ్దాన్ సూత్ర పదార్థ యుక్తే, ఇది కూడా ఇంతకుముందు మనం చూసామండి కాబట్టి వేగంగా వెళ్ళిపోతున్నాము. వీటితో యోగం ఉన్నప్పుడు పంచమి విభక్తి వస్తుంది. ఏతేరి యోగే పంచమి స్యాత్. అన్య ఇది అర్థగ్రహణం. అన్య అనేది అర్థగ్రహణం. అన్యము అనేటటువంటి దాన్ని ఏవేవైతే అర్థాలు ఉన్నాయో అటువంటి పర్యాయాలు కూడా వాటితో యోగం ఉన్నప్పటికీ కూడా ఈ పంచమి విభక్తి అనేది వస్తుంది. మరి అలాంటప్పుడు ఇతర పదం ఎందుకు అంటే ఇతర గ్రహణం ప్రపంచార్థం. ఇతర గ్రహణం స్పష్టంగా తెలియడం కోసం. అన్య అనేది ఆ పర్యాయ పదాలని కూడా చెప్తుంది అని చెప్పడం కోసమే ఇతర పదము అని. తర్వాత దానికి ఉదాహరణ అన్య భిన్న ఇతరో వా కృష్ణాత్. అన్య పదము భిన్న పదము ఇతర పదంతో యోగం ఉండడం వలన కృష్ణ శబ్దం కంటే పంచమి విభక్తి వచ్చింది, కృష్ణాత్ అనేది. తర్వాత ఆరాత్. ఆరాత్ శబ్దంతో యోగం ఉన్నప్పుడు పంచమి విభక్తి వస్తుంది. ఆరాత్ వనాత్. ఋతే శబ్దంతో యోగం ఉన్నప్పుడు కూడా పంచమి విభక్తి వస్తుంది, ఋతే కృష్ణాత్. పూర్వో గ్రామాత్. అన్యారా ఇతర రుతి అయిపోయింది. దిక్షబ్దానికి ఉదాహరణ పూర్వశబ్దంతో, అది పూర్వశబ్దం అనేది దిక్షబ్దము కాబట్టి దీంట్లో దీనితో యోగం ఉండడం వల్ల గ్రామ ప్రాతిపదికు కంటే పంచమి విభక్తి వచ్చింది, పూర్వ గ్రామాత్ అని. అంటే దిక్షబ్దము అనే దానికి ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. దిశి దృష్ట శబ్ద దిక్షబ్ద అంటే ఇంతకు ముందు ఒక సమయమందు ఒక లక్ష్యమందు దిశి దిగ్వాచకత్వేన ప్రసిద్ధ శబ్ద దిక్షబ్ద అనంది. ఇంతకుముందు అది దిగ్వాచకంగా ఉండాలి. ఇంతకుముందు దిగ్వాచకంగా ఉండాలంటే ఇప్పుడు అది దిగ్వాచకం కాకుండా వేరే అర్థాన్ని చెప్పినా కూడా పర్వాలేదు. అది ఇంతకుముందు దిగ్వాచకాన్ని చెప్తే చాలు. అటువంటి వాటిలతో కనుక యోగం ఉన్నప్పుడు కూడా ఈ పంచమి విభక్తి వస్తుంది, పూర్వ గ్రామాత్ అని. తేన సంప్రతి దేశకాల వృత్తిన యోగేపి భవతి. అంటే ఇంతకుముందు అది దిక్షబ్దాన్ని చెప్తే చాలు. ఇప్పుడైతే ఒక దేశాన్ని కానీ ఒక కాలాన్ని కానీ చెప్తున్నప్పటికీ కూడా ఈ పంచమి విభక్తి వస్తుంది. చైత్ర పూర్వ ఫాల్గుణ. ఫాల్గుణ అనే దగ్గర ఇక్కడ పూర్వశబ్దం అనేది ఇప్పుడు దిక్కును చెప్పట్లేదు. ఇక్కడ పూర్వశబ్దం అనేది కాలాన్ని చెప్తుంది కానీ ఇది ఇంతకు ముందు దిక్కును చెప్పింది కాబట్టి దీంతో యోగం ఉన్నప్పటికీ కూడా పంచమి విభక్తి అనేది వస్తుంది. చైత్ర పూర్వ ఫాల్గుణ అని అయింది. అలాగే ఇప్పుడు దిక్షబ్దానికి ఎప్పుడైతే దేశం అని కానీ కాలం అని కానీ అర్థం ఉంటుందో అప్పుడు పంచమి విభక్తి వస్తుంది. కానీ ఆ దిక్షబ్దం కంటే ముందు ఒక అవయవాన్ని చెప్పేటటువంటి పదం కానీ ఒక అవయవిని చెప్పేటటువంటి పదం కానీ ఉంటే ఈ పంచమి విభక్తి అనేది రాదు. అంటే అవయవవాచి యోగేతు నా అవయవవాచితో కనుక ఏదైనా యోగం ఉన్నట్లయితే ఈ పంచమి విభక్తి అనేది రాదు. తస్య పరం ఆమ్రేడితం ఇది నిర్దేశ. పరశబ్దం ఉంది కానీ పరశబ్దంతో యోగం ఉన్నప్పటికీ కూడా పంచమి విభక్తి రాలేదు. తస్య అని షష్ఠి విభక్తి మాత్రమే ఉన్నది. అంటే ఇక్కడ అవయవ వాచి అయినటువంటి పదం ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ అవయవ వాచులైనటువంటి పదాలతో యోగం ఉన్నప్పుడు ఈ పంచమి విభక్తి అనేది రాదు అని. దానికి ఉదాహరణ ఇంకొక ఉదాహరణ ఇట్లా ఇట్లా చెప్పడం వల్ల ఏమైంది, పూర్వం కాయస్య. కాయస్య పూర్వం అంటే పూర్వభాగ అని. ఇప్పుడు ఇక్కడ పూర్వశబ్దంతో యోగం ఉన్నప్పటికీ కూడా కాయశబ్దానికి షష్ఠీ విభక్తే వచ్చింది కానీ పంచమి విభక్తి అనేది రాలేదు. ఎందుకంటే పూర్వశబ్దం అనేది ఇక్కడ అవయవాచి అయినటువంటి కాయ కాయంతో ఉంది. కాయ కాయానికి అవయవి కాయము అవయవం పూర్వమైంది కాబట్టి ఇక్కడ అవయవాచి అవయవ విభావ సంబంధం తెలియడం వల్ల ఇక్కడ ఈ షష్ఠీ విభక్తే వచ్చింది కానీ పంచమి విభక్తి రాలేదు. ఇదే విషయం అండి. అంటే ఇంతకుముందు కూడా ఒకసారి అనుకున్నాము
దీన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఈ ప్రాతిపదిక కంటే విభక్తి వస్తుంది, ఈ ధాతు కంటే విభక్తి వస్తుంది అని చెప్పాలి, కానీ ఈ ప్రాతిపదికకి విభక్తి వస్తుంది అని చెప్పకూడదు, అలాగే ధాతువుకి విభక్తి వస్తుంది అని చెప్పకూడదు. ఎందుకంటే ధాతువు కంటే ధాతువుకి ప్రాతి ప్రత్యయం అవయవం కాదు, విభక్తి అవయవం కాదు. దీనికంటే ఈ ప్రత్యయం వస్తుంది అంటే ప్రత్యయం ఎప్పుడు ఒక అవయవం కాదు కాబట్టి అది ఎప్పుడు కూడా అది ఒక ఒక దేశాన్ని చెప్పేదే, దీనికంటే పరంగా వస్తుంది అని చెప్పేదే. కాబట్టి ఎప్పుడు కూడా ప్రకృతి కంటే పరంగా ప్రత్యయం వస్తుంది అని చెప్పాలి, కానీ ప్రకృతికి ప్రత్యయం వస్తుంది అని చెప్పకూడదు. ఎప్పుడైనా ధాతురూప ప్రకృతి అయినా ప్రాతిపదిక రూప ప్రకృతి అయినా దీనికంటే పరంగానే ప్రత్యయం వస్తుంది అని చెప్పాలి, కానీ ప్రకృతికి ప్రత్యయం దీనికి ప్రత్యయం వస్తుంది అని చెప్పకూడదు. ఎందుకంటే ప్రత్యయ పరశ్చ అనే దగ్గర పరశబ్దం ఉన్నది, అది దిగ్వాచక పరశబ్దము కాబట్టి దాంతో యోగం ఉండడం వల్ల ఎప్పుడు పంచమీ విభక్తిని మాత్రమే చెప్పాలి. ఇంతకుముందు కూడా అనుకున్నాము కానీ సందర్భవశాత్ ఒకసారి దాన్ని మళ్ళీ మనం స్మరించుకున్నాం. దాని తర్వాత అంచూత్తర పదస్సు దిక్షబ్దత్వేపి షష్ట్యాశబ్ద ప్రత్యయనాయతి షష్ఠి బాధితం పృథగ్రహణం. అంటే దిక్షబ్ద అనే దానికి ఇంతకుముందు దిగ్వాచిక శబ్దం ఏదైతే ఉంటుందో అది అయితే చాలు, ఇప్పుడు అది దిగ్వాచిక కాకపోయినా కూడా ఈ పంచమీ విభక్తి వస్తుంది అని చెప్పినట్లయితే అంచు ఉత్తర పదము అంటే అంచుధాతు ఉత్తర పదంగా ఉన్నటువంటి పదాలు ప్రాక్ గానీ ప్రత్యక్ గానీ ఇవి వీటిల్లో ఈ ప్రాక్ అనేది ప్రత్యక్ అనేది కూడా ఇంతకు ముందు దిగ్వాచకాలుగానే ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు ఇవి దిగ్వాచకాలు కాబట్టి ఇప్పుడు అవి దిగ్వాచకులు కాకపోయినా కూడా వీటిలతో యోగం ఉన్న వాటికి పంచమీ విభక్తి సిద్ధిస్తుంది అనేది మనకి అంచుత్తర పద అని చెప్పక్కర్లేదు, దిక్షబ్ద అనే వల్లనే సిద్ధించేస్తుంది. ఇట్లా సిద్ధిస్తూ ఉండగా అంచుత్తర పద అని చెప్పడం ఎందుకు అంటే అంచుధాతు ఉత్తర పదంగా ఎప్పుడైతే ఉంటుందో దానితో యోగం ఉన్నప్పటికీ కూడా ఈ పంచమీ విభక్తి వస్తుంది అని చెప్పడం ఎందుకు అంటే దీన్ని బాధిస్తూ ఆ షష్ఠీ అతశబ్ద ప్రత్యయన అని పైన చెప్తారు, ఆ షష్ఠీ విభక్తిని బాధించడం కోసం ఇదిని చెప్పాల్సి వచ్చింది అని. అంచూత్తర పదస్యతు దిక్షబ్దత్వేపి అది దిక్షబ్దం అయినప్పటికీ కూడా షష్ట్యతశబ్ద ప్రత్యయన ఇది షష్ఠీం బాధితం పృథగ్రహణం, ఆ షష్ఠీ విభక్తిని బాధించడం కోసం మళ్ళీ పృథగ్ అంటే మళ్ళీ ఇంకొకసారి వేరుగా గ్రహణం చేయాల్సి వచ్చింది. ప్రాక్ ప్రత్యగ్వా గ్రామాత్ ఇక్కడ కూడా ప్రాక్ అనేది అంచుత్తర పదమైనటువంటిది, అది అంచు అనే ధాతు ఉత్తర పదంగా కలిగినది, దీనితో యోగం ఉండడం వల్ల గ్రామ ప్రాతిపదిక కంటే పంచమీ విభక్తి వచ్చింది ప్రాక్ గ్రామాత్. అలాగే ప్రత్యక్ అనే దగ్గర కూడా అంచు అనే ధాతు ఉత్తర పదంగా ఉన్నది కాబట్టి దీంతో యోగం ఉండడం వల్ల గ్రామ ప్రాతిపదిక కంటే పంచమీ విభక్తి వచ్చింది ప్రాక్ ప్రత్యగ్వా గ్రామాత్. ఆచ్ ఆచ్ అనే ప్రత్యయం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు కూడా ఈ పంచమీ విభక్తి అంటే ఆచ్ ప్రత్యయం కాదు ఆచ్ ప్రత్యాంతమైనటువంటి పదం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు కూడా ఈ పంచమీ విభక్తి ఉంటుంది. దక్షిణ గ్రామాత్ గ్రామ శబ్దంతో దక్షిణ శబ్దాన్ని యోగం ఉండడం వల్ల పంచమీ విభక్తి వచ్చింది, పంచమీ విభక్తి వచ్చి దక్షిణ గ్రామాత్ అని అయింది. ఆహి దక్షిణ దాహి ఆహి అనే దాన్ని అనేది అంతంగా ఉన్నప్పుడు కూడా ఈ పంచమీ విభక్తి అనేది వస్తుంది దక్షిణ దాహి. తర్వాత ఈ సూత్రంలో ఉన్నటువంటి ఉదాహరణలు అన్ని అయిపోయాయండి, అన్య ఆరాత్ ఇతర రుతి దిక్షబ్ద అంచు ఉత్తర పద ఆచు ఆహి వీటిలన్నింటితో కూడా యోగం ఉన్నప్పుడు వచ్చేటటువంటి పంచమీ విభక్తిని చూపించారు. దీని తర్వాత పంచమీకి సంబంధించినటువంటి ఇంకొక విశేషం చెప్తున్నారు, ఏమని అపాదానే పంచమి ఇది సూత్రే అంటే అపాదానే పంచమి అనే సూత్ర భాష్యంలో కార్తిక్యా ప్రభృతి అనే ఒక వాక్యం చెప్పారు. ఇట్లా వాక్యం చెప్పడం వలన ఎప్పుడైతే ప్రభుత్యర్థం ఉంటుందో ఆ ప్రభుత్యర్థమైనటువంటి దానితో వేరే పదంతో యోగం ఉన్నప్పుడు కూడా ఈ పంచమి విభక్తి వస్తుంది అని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అపాదానే పంచమి ఇది సూత్రే కార్తిక్యా ప్రభృతి ఇది భాష్య ప్రయోగాత్ ప్రభుత్యర్థయోగే పంచమి, ప్రభుత్యర్థము ఉన్నటువంటి పదాలతో యోగం ఉన్నప్పుడు కూడా పంచమీ విభక్తి వస్తుంది. భవాత్ ప్రభృతి భవాత్ ఆరభ్యవా సేవ్యో హరి అంటే పుట్టుక నుండి మొదలు పెట్టి పుట్టుకొని మొదలు పెట్టి వా హరి సేవింపదగిన వాడు అని. ఇక్కడ ప్రభుత్తి అనేటటువంటి దాంట్లో యోగం ఉండడం వల్ల భవ శబ్దం అంటే పంచమీ విభక్తి వచ్చింది భవా ప్రభుతి అనేది. అలాగే ప్రభుత్యర్థకమైనటువంటి పదం ఆరభ్య పదము దీంతో యోగం ఉండడం వల్ల కూడా భవాద్ ఆరభ్యవా అనేది. అలాగే ఇంకొక విశేషం చెప్తున్నారు, అపపరి బహిరంచవ పంచమ్యా ఇది సమాస విధానాపు జ్ఞాపక బహిర్యోగే పంచమి గ్రామాద్ బహిరి అంటే ప్రభుతి
అనే పదం ఉన్నప్పుడు, అలాగే ప్రభుత్వమైనటువంటి పదము ఉన్నప్పుడు దాంతో సంబంధం కలిగినటువంటి ప్రాతిపదిక కంటే పత్ని వస్తుందని చెప్పారు. అలాగే బహిర్ అనేటటువంటి పదం ఎప్పుడైతే ఉంటుందో ఈ బహిర్ పదం ఉన్నప్పటికీ కూడా ఈ పంచమి విభక్తి వస్తుంది. మరి ఇట్లా వస్తుందని చెప్పడానికి ప్రమాణం ఏంటి? సూత్రంలో ఎక్కడో కూడా బహిర్పదం లేదు కదా, ఈ సూత్రంలో కూడా ఎక్కడ బహిర్పదం లేదు కదా అంటే అపపరి బహిరంచవ పంచమ్య అనే సూత్రం చెప్పారు. అప అనేది పరి అనేది బహిర్ అనేటటువంటివి పంచమ్య పంచమ్యంతమైనటువంటి విభక్తితో సమాసాన్ని పొందుతాయి అని సమాస ప్రకరణంలో చెప్పారు. కాబట్టి వేరే సూత్రం చేత సమాసాన్ని విధించకుండా అక్కడ వేరే అసలు వేరే సూత్రం చేత పంచమ విభక్తి వస్తుంది అని విధించకుండా ఈ పంచమ్యంతమైనటువంటి ప్రాతిపదికతో సమాసాన్ని చెప్పడం అనేది అనుపపన్నము. ఇట్లా ఇది అనుపపన్నం అవుతూ బహిర్శబ్ద యోగంలో కూడా పంచమీ విభక్తి వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి గ్రామాత్ బహిహి అని ఉంటుంది, బహిర్శబ్దంతో యోగం ఉండడం వల్ల పంచమీ విభక్తి వస్తుంది అని. అపపరి బహిహి ఇది ఇది సమాస విధానాత్ జ్ఞాపకాత్ బహిర్యోగే పంచమి గ్రామాత్ బహిహి. దాని తర్వాత అపపరి వర్జనే, అపపరి అనే రెండు వర్జనార్థాలు ఎక్కడైతే ఉంటాయో అప్పుడు ఈ కర్మ ప్రవచనీయము అనే పేరు వస్తుంది. అంటే కర్మ ప్రవచనీయ అనేది అధికారంగా వచ్చింది, అధికారంగా రావడం వల్ల వర్జనార్థకం లేనటువంటి అపపరిలకి అంటే వర్జనార్థము ఎక్కడైతే జ్యోత్యం అవుతుందో అట్లా వర్జనార్థం వర్జనార్థం జ్యోత్యమైనప్పుడు ఈ అపపరి అనేటటువంటి వాటికి కర్మ ప్రవచనీయం వస్తుంది అని. ఏదో వర్జనే కర్మ ప్రవచనీయో స్తహ ఆంగ్ మర్యాద వచనే, ఆంగ్ అనేది మర్యాద వచనము అనే అర్థం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కర్మ ప్రవచనీయము అనేటటువంటి పేరు వస్తుంది. ఆన్ మర్యాదాయ ముక్త సంజ్ఞ సత్ వచన గ్రహణాద్ అభివిధావతి. మర్యాద ఆంగ్ అనే దానికి మర్యాద అని కానీ అభివిధి కానీ అనే అర్థాలు ఉన్నప్పుడు ఈ కర్మ ప్రవచనీయం వస్తుంది. అలాగే ఇప్పుడు ఇంకో సూత్రం చెప్తున్నారు, పంచమీ అపాంగ్ పరిభి, అప ఆంగ్ పరి అనేటటువంటి మూడు కర్మ ప్రవచనీయాలతో యోగం ఉన్నప్పుడు పంచమీ పంచమీ విభక్తి వస్తుంది. ఏతై కర్మ ప్రవచనీయై యుక్తే యోగే పంచమీ పంచమీ చేయాలి. అంటే ఈ కర్మ ప్రవచనీయములతో అప ఆంగ్ పరి అనేటటువంటి మూడు కర్మ ప్రవచనీయాలతో యోగం ఉన్నప్పుడు పంచమీ విభక్తి అనేది వస్తుంది. అపహరేహే పరిహరేహే సంసార. అంటే ఇక్కడ వర్జనార్థం ఉన్నది ఏం తెలుస్తోంది కాబట్టి హరిని విడిచిపెట్టి సంసారము రెండు చోట్ల అపహరేహ సంసార పరిహరేహ సంసార. సంసారం అంటే హరిని విడిచిపెట్టి కానీ హరి సంసారంలో లేడు. సంసారంలో ఉండేటటువంటి కష్ట నష్టాలు కానీ సంసారంలో ఉండే సంబంధ బాంధవ్యాలు కానీ ఏవి హరిని చేరవు అని. సంసారం అంటేనే హరిని విడిచిపెట్టి ఉంటుంది అని చెప్పడం. పరిహి అత్ర వర్జనే, ఇక్కడ పరి అనే ఉపసర్గ వర్జనార్థంలో ఉన్నది అని. లక్షణాదవుతూ హరి హరిం పరి, లక్షణాద్యర్థాలు ఉన్నాయి అని చెప్పినట్లయితే కనుక ద్వితీయ విభక్తి లక్ష్మీర్థం భూత జ్ఞానదేవి విభాగ విశ్వాసాన్ని సూత్రం చేత కర్మ ప్రవచనీయ సంజ్ఞ ద్వితీయ విభక్తులు వచ్చి హరిం పరి అని ఉంటుంది. దాని తర్వాత ఆముక్తేహే సంసార, ఇక్కడ ఆముక్తేహే అంటే ఇక్కడ మర్యాద అభివిధి అనే అర్థాలు రెండు ఉన్నాయి. మర్యాద అనే అర్థం ఉన్నప్పుడు అభివిధి అనే అర్థం ఉన్నప్పుడు అభివిధి అనే అర్థం ఉన్నప్పుడు ఆంగ్ అనే దానికి కర్మ ప్రవచనీయము అనే పేరు వస్తుంది. ఇక్కడ ఏంటి మర్యాద అనే అర్థం, మర్యాద అంటే తేన వినా మర్యాద అని చెప్పుకున్నాం. ఇక్కడేంటి ఇక్కడ ఇక్కడ అవధి సంసారం కాబట్టి సంసారేణ వినా ముక్తి అన్నమాట, లేదా ముక్తి వినా సంసార అని. ఆ అనేదానికి మర్యాద అంటే తేన వినా అని అర్థం కాబట్టి ముక్తి ఆముక్తి అంటే ముక్తి వచ్చే వరకే సంసారము, ముక్తి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సంసారం అనేదే లేదు. ఆ సకలాత్ బ్రహ్మ, ఆ సకలాత్ అంటే ఇక్కడ తేన సహ అంటే ఇక్కడ సహ అంటే ఏంటి సకలం, సకలం అంటే అంతా కూడా, అంతా అంటే అన్నింటినీ అభివ్యాపము. ఇక్కడ అభివిధి అనే అర్థం ఉండడం వల్ల అంతా కూడా బ్రహ్మయే అనే అర్థం ఉంటుంది. ఆ సకలాత్ బ్రహ్మ. ప్రతి ప్రతినిధి ప్రతిదానయోహో, ప్రతినిధి ప్రతిదానము అనే అర్థాలు ఉన్నప్పుడు ప్రతి అనే దానికి కర్మ ప్రవచనం అనే పేరు వస్తుంది. ఏతయోహో అర్థయోహో ప్రతి ఉక్త సంజ్ఞ సత్, ఈ రెండు అర్థాలు ఉన్నప్పుడు ప్రతి అనే దానికి ఉక్త సంజ్ఞ అంటే కర్మ ప్రవచనీయ సంజ్ఞ అనేది వస్తుంది. ప్రతినిధి ప్రతిదానే చ యస్మాత్,
అంటే యస్మాత్ అత్ర కర్మ ప్రవచన యోగే పంచమీ పంచమీ స్యాత్. అంటే కర్మ ఈ ప్రతినిధి కానీ ప్రతిదానం కానీ యస్మాత్ ప్రతినిధి యస్మాత్ ప్రతిదానం, అంటే ఎవరి ఎవరికంటే ప్రతినిధిగా అతను వచ్చాడు, ఎవరికి బదులుగా మనం దీన్ని ప్రతిదానం వేటికి బదులుగా దీన్ని ప్రతిదానం చేస్తున్నాము అనే దాన్ని బట్టి వాళ్ళకి ఆయా ప్రాతిపదికల కంటే పంచమీ విభక్తి వస్తుంది. ప్రద్యుమ్న కృష్ణాత్ ప్రతి, ప్రద్యుమ్నుడు కృష్ణుడికి ప్రతినిధిగా వెళ్ళాడు, అంటే కృష్ణుడికి బదులుగా వెళ్ళాడు కాబట్టి యస్మాత్ అంటే కృష్ణాత్ అని. కాబట్టి కృష్ణ శబ్దం కంటే పంచమీ విభక్తి వచ్చింది. కర్మ ప్రవచనీ సంజ్ఞ కర్మ ప్రవచనీ సంజ్ఞ ఉండడం వల్ల తద్యోగే పంచమీ విభక్తి. ప్రద్యుమ్న కృష్ణాత్ ప్రతి అని తిలేభ్య ప్రతి యచ్చతి మాషాన్, తిలేభ్య ప్రతి యచ్చతి అంటే వేటి వేటికి బదులుగా ఇస్తున్నాడు అంటే తిలాలకు బదులుగా మాషాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కర్మప్రవచనీ సంజ్ఞ కర్మప్రవచనీ సంజ్ఞ ఉండడం వల్ల పంచమీ విభక్తి. తిలేభ్య ప్రతి యచ్చతి మాషాన్ అని ఇక్కడికి ఇక్కడ ఆపుదామండి. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే ఏమైనా చెప్పొచ్చండి, ఏమైనా అడగచ్చు, లేదంటే ఏదైనా శ్లోకం చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. కంటిన్యూ చేద్దాం, ఇంకో రెండు సూత్రాలు చూస్తే అయిపోతుంది, మీ ఇష్టం. ఒకసారి అన్యారాతరే దిక్షప్తా సూత్రం ఒకసారి అన్య ఆరాత ఆ ఇతర శబ్దం గురించి అర్థం లేదు. అన్య ఇతర కూడా రెండు చేరు కదా, ఇందాక చెప్పారు అర్థం లేదు. అవును అవునండి, ఇతర ఇతర గ్రహణం ప్రపంచార్థం అని చెప్పాను. ప్రపంచార్థం, ప్రపంచార్థం అంటే స్పష్టార్థం అని అర్థం, అవసరం లేదు అని అర్థం. ఇతర పదం అనేది సూత్రంలో చెప్పక్కర్లేదు, చెప్పక్కర్లేకపోయినా కూడా అన్య అనే అర్థాలు కలిగినటువంటి పదాలతో యోగం ఉన్నప్పుడు కూడా పంచమీ విభక్తి వస్తుంది అనేది సిద్ధిస్తుంది. సరే సార్, మీ సందేహం తీరిందా అండి? అవునండి, అదే అన్య భిన్న ఇతర అన్నట్టు. అన్య భిన్న ఇతర, అన్యః కృష్ణాత్ భిన్నః కృష్ణాత్ ఇతరః కృష్ణాత్. కృష్ణుడు కంటే భిన్నుడు అనే అర్థం. ఇక్కడ ఇతరః కృష్ణాత్ అని సిద్ధించడం కోసం సూత్రంలో ఇతర పదం అక్కర్లేదు. ఇతర అనేది లేకపోయినా కూడా అన్య పర్యాయం ఇతర పదం కాబట్టి ఇతర పదం కంటే ఇతర పదంతో యోగం ఉన్నప్పుడు కూడా పంచమీ విభక్తి వస్తుంది అని. మరి ఇంకా ఇతర పదం ఎందుకు అంటే ఇతర పదం అనేది స్పష్టార్థము. స్పష్టార్థం అంటే తెలిసిన దాన్ని ఇంకొంచెం స్పష్టంగా చెప్పడం కోసం అని అర్థం అండి. తెలిసినటువంటి విషయాన్నే ఇంకొంచెం చెప్పడం కోసం అని. ఇంకొక చిన్న అనుమానం అండి, అడగచ్చా? చెప్పండి. ఇక్కడ నత్వం తృణం మన్నే అన్న రూపం ఇచ్చారు, మళ్ళీ అలాగే నత్వం భుసం మన్నే అన్నారు. త్వం అన్న త్వా అన్న రెండు సాధురూపాలేనా అండి? సాధురూపాలేనండి. అదేంటంటే ఇది కూడా ఈ ప్రశ్న ఎవరో అడిగారు, ఎవరు అడిగారు గుర్తులేదు. ఈ త్వము త్వా అనేది రెండు కూడా సమానార్థకాలే, కానీ ఈ త్వా మొదలైనవి మొదలైన రూపాలు అన్ని చోట్ల ప్రయోగించకూడదు అని ఉంది. అంటే వాక్యాదులుగా ఉన్నప్పుడు కానీ చా ఏవా మొదలై హి అనేటటువంటి పదాలు ఉన్నప్పుడు కానీ ఈ త్వా గాని మే గాని మా కానీ ఈ రూపాలు ప్రయోగించకూడదు అని నిషేధాలు ఉన్నాయి. అందుకే ఈ రూపాలు ఎక్కడ వినలేదు ఎక్కువ. అంటే వాక్యాదుల్లో ఉండకూడదండి, పద వాక్యాదులుగా ఉండకూడదు, ఇంకా ఈ పదాలు ఉన్నప్పుడు ఇవి ఉండకూడదు అని నిషేధాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల వాటిని మనం సమానార్థకాలుగానే వాడచ్చు చెప్పచ్చు. అని వాడితే మంచిది, ఇంకా ఇక్కడ దాని ఫామ్ అనడానికి ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు. ఏదైనా ఇవి అంటే అన్ని శబ్దాల విషయంలో కాదు, ఇదం శబ్దానికి ఏటత్ శబ్దానికి రెండు ఉన్నాయండి. ఇప్పుడు ఇదం శబ్దంలోనేమో మళ్ళీ ఇమౌ ఏ అని రూపాలు ఉన్నాయి, రెండు రూపాలు ఉన్నాయి. ఇమం ఏనం అని ఇమౌ ఏనౌ ఇమాన్ ఏనాన్ అని రెండు రూపాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం ఎప్పుడు వాడడానికి వీల్లేదు. వీటిల్లో ఏంటంటే ముందు ఒక పని ఒక ఈ
ఇదం శబ్దానికి కానీ ఇదం శబ్దార్థానికి కానీ ఏతత్ శబ్దార్థానికి కానీ ముందు ఒక పని చెప్పి ఆ పని చెప్పిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక పని చెప్పేటప్పుడు మాత్రమే చెప్పాలి. అంటే ముందు ఒక పని అనేన వ్యాకరణం అధీతం అని చెప్పామండి, ఇదం శబ్దానికి తృతీయ వచనంలో అనేనా అని చెప్పాము. అంటే ఇదం శబ్దార్థాన్ని మనం ఒక వాక్యంలో ఒక ఉద్దేశంగా తీసుకుని ఒక వాక్యం చెప్పాం. ఇట్లా చెప్పిన తర్వాత మళ్ళీ మనం మళ్ళీ అదే అర్థాన్ని చెప్తున్నప్పుడు ఆ రెండో రూపాన్ని వాడాలన్నమాట. అప్పుడు ఏనం ఛందః అధ్యాపయ, దీన్ని అన్వాదేశము అంటారు. ఈ అన్వాదేశం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు మాత్రం ఈ ఇదం ఏతత్ శబ్ద రూపాలు మారతాయి. ఈ మిగిలిన వాటిల్లో ఈ అన్వాదేశ అర్థం ఉండాలి, అనన్వాదేశ అర్థం ఉండాలని లేదు. కాబట్టి ఈ పదాలు ఈ మొదలుగా ఉన్నప్పుడు వాడకూడదు, వీటి కంటే ముందున్నప్పుడు వాడకూడదు అని కొన్ని నిషేధాలు ఉన్నాయి. శబ్దాలు రాజేష్ గారు చెప్పండి. నాకు చిన్న అంటే ఇది సందేహం కాదు యాక్చువల్ గా. ఇప్పుడు మనము ఇవన్నీ చదువుకుంటున్నాం విభక్తులన్నీ కూడా, అయితే ఇవన్నీ కూడా మనకి గ్రంథంలో ఇచ్చినటువంటి ఉదాహరణలను మనం చూసుకుని అధ్యయనం చేస్తున్నాం, అది తప్పని కాదు నా ఉద్దేశం. కాకపోతే ప్రకృతంలో లౌకిక సంస్కృతంలో ప్రస్తుతం మనం మాట్లాడుకునే భాషలు వీటికి సమానార్థకములైన ప్రయోగములు ఏమన్నా వీలు వెంట చెప్పగలిగి చెబితే. మనం సమానం అంటే మన కావ్యాదులు పరిశీలించడండి. మన దుర్గాభవాని గారు కానీ బ్రహ్మాది గారు కానీ వాళ్ళు మంచిగా వాళ్ళ కావ్య అన్వేషణ చేసి మంచి ఉదాహరణలు తీసుకొస్తున్నారు. అలా మనం కావ్య అన్వేషణ చేయడం మన వ్యవహారంలో మనం విభక్తుల్ని వాడటమే ప్రయోజనం. కావ్యాన్వేషణ చేయడం అనేది ఒక పార్ట్. ఇప్పుడు మీరు గురువు గారు సంస్కృతంలో మాట్లాడుకుంటున్నారండి, ఇందులో కావ్యం లేదు, కానీ మీరు మాట్లాడుకున్నప్పుడు ఒక చోట పంచమ వేస్తారు, ఒక చోట చతుర్థి వేస్తారు. ఎందుకు వేస్తున్నారంటే ఈ సూత్రాల్లో ఏదో ఒకటి అక్కడ అన్వయించింది కాబట్టి అని చెబుతారు. అలాంటి వాక్యాలు ఏమన్నా మాకు కొన్ని అనుగ్రహిస్తారు అంటే మిగతా వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేసి చెప్పినా పర్వాలేదు, మీరే చెప్పండి. సంస్కృతం వ్యవహారం మొదలు పెడితే ఇవన్నీ మనకి వెంటనే గుర్తొస్తాయండి. ఇప్పుడు మనం ప్రతిదానికి ఉదాహరణ తీసుకురావచ్చు. మన వ్యవహారంలో మనం ఈ సందర్భంలో ఇది వాడతారు అని చెప్పచ్చు. అలా చూద్దామండి. ఇంతకుముందు మా స్నేహితులు ఒక అతను ఇదే మాట అన్నాడు, నువ్వు పూర్తిగా ఈ గ్రంథంలో ఉన్న ఉదాహరణలు చెప్తున్నావు, గ్రంథంలో ఉన్న ఉదాహరణలు కాకుండా బయట ఉదాహరణలు తీసుకొచ్చి చెప్తే బాగుంటుంది అన్నారు. బయట ఉదాహరణలు కూడా చెప్పాల్సింది, కానీ బయట ఉదాహరణలు నీ గ్రంథం దూరం అవుతుంది అనే విషయంతోనే నేను మొదలు పెట్టలేదు. ఇప్పుడు చెప్పండి అనట్లేదు. అవునండి, మనం అలా చూడాల్సిందే. మనం మాట్లాడుకునేటప్పుడు వ్యవహారంలో ఈ విభక్తులు ఇక్కడ ఉంటున్నాయి అని మనకి తెలిస్తేనే కారక ప్రకరణం చదివిన ప్రయోజనం. అంటే నా ప్రశ్న దోషం అయితే వదిలేసేది ఇబ్బంది లేదు. దోషం కాదండి, ఇదే అభిప్రాయాన్ని ఇంకొక ఇద్దరు కూడా నాతో చెప్పారు. అందుకే నేను వాళ్ళ అభిప్రాయం కూడా నేను తీసుకుని చెప్తున్నాను. సరే అండి, సరే ఉంటాం మరి అయితే.